అందుకు హ్యాపీగా ఉన్నారా? వెరీ గుడ్ సోనిక జయంత్, మీరు చెప్పండి ఇప్పుడు మీరు ఎందుకు హ్యాపీగా ఉన్నారు? జయంత్ చెప్పు చెప్పవా? స్కూల్కి వస్తుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. అమ్మో వెరీ గుడ్ జయంత్, ఇప్పుడు ప్రజలక్క చెప్తుంది. ప్రజలక్క చెప్పక ఎందుకు హ్యాపీగా ఉన్నావు? ప్రజలు చెప్పరా? ఓకే అన్మ్యూట్ చేసుకో నువ్వు. నిది నువ్వు అవడం లేదా? ప్రజల అన్మ్యూట్ చేసుకోరా. ఓకే ఓకే అర్థమే. నేను లైన్ లో ఉన్నానమ్మా, నేను లైన్ లోకి వచ్చా ఒకసారి. అందరూ మీ పేర్లు క్యాపిటల్ లో రాసుకోవాలి. ప్రజల నీ పేరు కూడా క్యాపిటల్ లో రాసుకో. జ్యోతి అండ్ గ్రీష్మ మీ పేర్లు క్యాపిటల్ లో రాసుకోండి. అందరు మీ పేర్లు క్యాపిటల్ లో రాసుకోండి. ప్రజల నీ పేరు రాసినావు కదా, జ్యోతి గ్రీష్మ మీ పేరు రాసుకున్నారా? మీ పేర్లు క్యాపిటల్స్ లో పెట్టుకోండి, అంటే పెద్ద అక్షరాలతో. బ్లెస్సీ అది ఎప్పుడు రాగాలు చేస్తుండు, ఒకవేళ వాళ్ళు చేసుకోకపోతే నువ్వు చేసేస్తుండమ్మా. నేను చేసేస్తుండు చూడు, మళ్ళీ నీకు ఇప్పుడు హోస్ట్ మళ్ళీ ఇచ్చేస్తున్నాను నీకు. ఓకే రైట్ అమ్మా, క్యారీ ఆన్. ప్రజల మాట్లాడుతా, ప్రజల నేను అన్మ్యూట్ చేస్తాను. ప్రజల ఒక్కసారి టూ ఫస్ట్ ప్రజ్వల అని పెట్టరా? ప్రజ్వల అని పెట్టిన తర్వాత దోర్క అని పెట్టు, ఎందుకంటే ఫస్ట్ నేను పి ఎత్తుకుంటున్నాను. ఓకేనా? సరే అన్మ్యూట్. వెరీ గుడ్, అందరూ మార్చేసుకున్నారు మాక్సిమం. బన్ను మీరు నేమ్ మార్చుకోలేదు, బన్ను అని అంటే హైలైట్ క్యాపిటల్ లెటర్స్ లో మార్చుకుంటే బాగుంటుంది. అలాగే వీడియో ఆడియో కూడా ఆన్ చేయలేదు మీరు, వీడియో ఆన్ చేస్తే బాగుంటుంది. ఓకే సరే మాట్లాడతారు ప్రజలు. ఈ రోజు నాకు ఎందుకు హ్యాపీగా ఉందంటే నిర్మల ఆంటీ వచ్చి బొమ్మలతో కథ చెప్తారు. అయితే అందుకు హ్యాపీగా ఉన్నాం అన్నమాట ప్రజల. ఓకే సరే పిల్లలు, మీరందరూ కూడా హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీగా ఉన్నారా? వెరీ గుడ్, అవును. మీ బైబిల్స్ మీ బుక్స్ ఏవి చూపించండి నాకు ఒకసారి. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఆరన్, ఓకే ఆరన్ వెళ్తున్నాడు. ఓకే జోయల్ అండ్ జో, ఓకే చాలా మంది మీ బైబిల్స్ తెచ్చుకున్నారు. నేను నా బైబిల్ తెచ్చుకొస్తాను మీకు. సరే నిన్న మనం నేను చెప్పాను కదా మీకు, డేట్ వేసుకొని ఏం నేర్చుకున్నారో రాసుకోండి అని నేను మీకు క్వశ్చన్ చెప్పానే నిన్న, గుర్తుందా పిల్లలు మీకు? గుర్తుందా మీకు ఆ విషయం? మరి రాసుకున్నారా నిన్న అందరూ? ఇదిగోండి నేను నేర్చుకున్న విషయాలు ఇదిగోండి రాసుకున్నాను. కనిపిస్తున్నాయా? నేను నిన్న డేట్ 12లో నేను ఏం నేర్చుకున్నానో ఆ విషయాలు రాసుకున్నాను. మరి మీ అదిగోండి సునీలక్క కూడా చూపిస్తుంది, ఆగండి సునీలక్కను చూపిస్తా మీకు. సునీలక్క కూడా రాసుకుంది. వెరీ గుడ్ సునీలక్క, నువ్వు కూడా రాసుకున్నావా? వెరీ గుడ్, సరే మీరు కూడా రాసుకోవాలి. సరేనా పిల్లలు, అందరూ కూడా రాసుకోండి ఆ రోజు మీరు ఏం నేర్చుకున్నారు. ఈరోజు డేట్ వేయండి. నేను కూడా ఈరోజు డేట్ వేసేస్తాను బాబు, టైం అయిపోతుంది. 11:10:51 అయిపోయింది, ఎలాగో 11కే కాబట్టి మీరు ఈరోజు డేట్ వేసేసుకోండి. నేను నా డేట్ వేసేసుకుంటున్నాను 13/4/2020. ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామో
ఈ రోజు ఇక్కడ కింద రాసుకోవాలి. అయిపోయిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ మనం ఏం రాసుకున్నామో చదుదాం, ఓకేనా పిల్లలు? సరే. ఒక నిమిషం, నేను రీనేమ్ కొంతమంది రీనేమ్ చేస్తున్నాను. అమృత కూడా చెప్పండి మీరు, తను రీనేమ్ చేసుకుంటా ఉండాలి. వాళ్ళు చేసుకోకపోతే మనమే చేసారు, ఇంకేం చేస్తాం మనకు అంటే వాళ్ళకి నేర్పించడం కష్టం అవుతుంటది. రాణి అని ఉంది, మరి ఆ రాణి ఏంటో తెలీదు. సరే క్యారియా, ఓకే మా బ్లెస్. జాయిన్ లిలీ, ప్రైజ్ లార్డ్. ఓకే, నేను మేది క్యాపిటల్ లెటర్స్ లో పెట్టేస్తాను. ఓకే పిల్లలు, మనం ఒక చిన్న చిన్న ప్రేయర్స్ చేసుకొని స్టార్ట్ చేద్దాము. సరే, ఫస్ట్ ప్రజ్వల అక్క మనకి ప్రేయర్ చేస్తుంది. ప్రజ్వల ప్రేయర్ చేయను, ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నేను అన్మ్యూట్ చేయాలి కదా, ఒక్క నిమిషం. వెరీ గుడ్, చేంజ్ చేసే అవుతుంది. అలాగే పెట్టు, ప్రజ్వల దోర్కానే పెట్టు, ఓకేనా? అప్పుడు పీ అని ఎత్తుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఓకే, ప్రేయర్ చేయను. స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, 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 నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా, ఈరోజు వరకు మమ్మల్ని సజీవ లెక్కలోంచి మా యొక్క జీవితంలో ఇంకో రోజు దయచేసిన రీతిని బట్టి నీకు వందనాలు. అయా ఎస్ఐ, ఈరోజు సండే స్కూల్ సర్వీస్లో అంతా మీరు ఉండండి ప్రభువ. అయా మీ యొక్క ఆత్మ కుమ్మరించండి ప్రభువ, ఆత్మతో నడిపింపు మాకు దయచేయండి ప్రభువ. అయా లెసన్స్లో మీరు ఉండండి తండ్రి, సాంగ్స్లో మీరు ఉండండి, యాక్షన్ సాంగ్స్లో మీరు ఉండండి, ఆరాధనలో మీరు ఉండండి ప్రభువ. అయా ఎస్ఐ, పిల్లలు ఇప్పటి నుంచే తండ్రి ఎస్ఐ నీళ్ళు ఎదగడానికి సాయం చేయండి తండ్రి ఏసీయా. ఒక్కొక్కరు కూడా తండ్రి ఏసీయా నిన్ను పోలి జీవించే ఒక జీవితాన్ని వాళ్ళందరికీ దయచేయమని తండ్రి ఏసీయా. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ యొక్క ఆత్మ వాళ్ళ యొక్క కుటుంబాల మీద కుమ్మరించమని, ఒక్కొక్క ఇల్లుని ఒక మందిరంగా చేసి మార్చిదిద్దామని అసలు యేసుక్రీస్తు ప్రశస్త దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. స్తోత్రం, స్తోత్రం, మహాపరిషత్ర మహాప్రభు మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, చెల్లించుకున్నామయ్యా తండ్రి, నన్ను త్వరకు తోడే ఉండి నడిపించే ప్రభావం మీకు వందనాలు. స్తోత్రం తండ్రి, నన్ను ఇది తండ్రి, నేను సండే స్కూల్ అంతా తోడే ఉండండి, మీరే నడిపించిన ప్రభావం, మీరే అధ్యక్షిస్తారని అంచున్నాం తండ్రి. నా యాక్షన్ సాంగ్స్ తండ్రి, నేను అభ్యర్థం చేస్తున్న వారిని తండ్రి, నేను ప్రభు తండ్రి, నాకు దేంట్లో తండ్రి, నేను ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి తండ్రి, మీరే సహాయం చేస్తారని అంచున్నాను. ప్రతిదీ విజయం ప్రతిష్టం తోడే ఉండి నడిపిస్తారు ప్రార్థిస్తున్నాం తండ్రి. అమృత ప్రేయర్ చేయను. పరిశుద్ధుడ, మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు సజీవంగా కలిసి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇలా ఇప్పుడు జరిగే కార్యక్రమం అందరిలో మీరు తోడైన వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యాక్షన్ సాంగ్స్ లో, వాక్యాల్లో, స్టోరీస్ లో ప్రతి దాంట్లో మీరే ముందని మహిమ గణిత ప్రభావాలు మీరు ఒకరే పొందుతున్నారు. ఏ సినిమాలో అడిగి వేడుకున్న మా ప్రియ పర్లకు తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, 10:55 అయింది. సరే, స్టార్ట్ చేసేసుకుందామా మనం ప్రోగ్రామ్? లేదు అని అంటే అందరూ చేసి సిరీస్ సుష్మా. ఓకే, సిరీస్ సుష్మా సునీల్ అక్క, ఒక్క నిమిషం. ఓకే పిల్లలు, కనిపిస్తున్నాను కదా నేను మీ అందరికి? వెరీ గుడ్, అక్క మనం నిన్న నేర్చుకున్నాం కదా, ఎప్పుడు మన బైబిల్స్ మన దగ్గరే ఉండాలి, మన బుక్ మన దగ్గరే ఉండాలి, మన పెన్ మన దగ్గరే ఉండాలి, అలాగే మన వాటర్ బాటిల్స్ కూడా మన దగ్గరే ఉండాలి. వీటన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్ వన్ ఏంటంటే పిల్లలు, నిన్న నిమ్మక్క మనకి చెప్పింది గుర్తుందా? గుర్తుందా? ఎంతమందికి గుర్తుంది చూపించండి, మీ థంబ్స్ నాకు చూపించండి. ఏమంది, మనం ఎవరి దగ్గర కూర్చున్నాం? దేవుని సన్నిధిలో కూర్చున్నాం కదా పిల్లలు. ఎంతమంది నమ్ముతున్నారు మనతో ఏసై ఉన్నారు అని? నాతో ఏసై ఉన్నారు, నేను నమ్ముతున్నాను. ఎంతమంది దగ్గర ఏసై ఉన్నారో చేతులు చూపించండి, మీ హ్యాండ్ రేస్ చేయండి. నా దగ్గర ఇప్పుడు నా దగ్గర ఏసై ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఎంతమంది మీరు నమ్ముతున్నారు అది?
అందరం నమ్ముతున్నాం కదా, ఏసై మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎలా కూర్చోాలి చెప్పండి నాకు. చాలా మంచిగా కూర్చోాలి ఓకేనా. మనం ఎవరమైతే ఈ కాన్సెప్ట్ ఐ మీన్ ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్ లో ఎవరైతే లాగిన్ అయ్యారో మనం అందరం కూడా ఏసై మనతోనే ఉన్నారు కదా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే చాలా మంచిగా కూర్చోాలి. అస్సలు అటు ఇటు పరిగెత్తడం కానీ లేకపోతే పక్కనున్న చెల్లిని పక్కనున్న తమ్ముడిని లాగడం గిల్లడం కానీ అస్సలు చేయకూడదు ఓకేనా పిల్లలు, అర్థమైందా? అలాగే ఇంకా ఇంపార్టెంట్ వన్ ఏంటి, ఏసై మనతో ఉన్నారని నమ్ముతున్నారు కదా మీరు. ఏసై మనతో ఉంటే మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి, కలితెరిచి చూడాలా? కలితెరిచి చూడాలా చెప్పండి, కలితెరిచి చూడాలక్క. అన్నలు రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. కలితెరిచి చూడకూడదు కదా, అస్సలు కళ్ళు ఐస్ ఓపెన్ చేయకూడదు, ఐస్ కంటిన్యూ క్లోజ్ చేస్తూ ఉండాలి. ఆమెన్ అనేంత వరకు కళ్ళు ఐస్ కంటిన్యూగా క్లోజ్ చేస్తే ఉంచాలి పిల్లలు. మనం మధ్యలో కళ్ళు ఇలా ఓపెన్ చేయాలి అనిపిస్తే అనిపించినా సరే మనం అస్సలు చేయకూడదు ఓకేనా. మనకు అనిపిస్తుంది సాతాన్ ఏమంటాడంటే పర్వాలేదు ఓపెన్ చేయి, ఎవరు చూస్తున్నారు, అక్కలు ఎవరినో చూస్తారు, నిన్ను చూడట్లేదు కదా, నువ్వు ఎక్కడ మీ ఇంట్లో ఉన్నావు కదా అని అంటా ఉంటాడు సాతాన్. మనకి ఐడియాస్ ఇస్తా ఉంటాడు, అలా ఇచ్చినప్పుడు అస్సలు మనకి లేదు నా దగ్గర ఏసై ఉన్నాడు, అక్కలు చూడకపోయినా ఏసై నాతో ఉన్నాడు కాబట్టి, ఏసై నన్ను చూస్తాడు కాబట్టి నేను ఎప్పుడూ ప్రేయర్ లో కళ్ళు మూసుకునే ఉంటాను అని చెప్పాలి మనకి మనం. అర్థమైందా? సో ఇప్పటి నుంచి ఎంతమంది ఐస్ క్లోజ్ చేస్తారు ప్రేయర్ లో, రేస్ చేయండి రేస్ చేయండి హ్యాండ్ రేస్ చేయండి. నేను క్లోజ్ చేస్తాను, నేను కంపల్సరీ నా ఐస్ క్లోజ్ చేసే ఉంచుతాను ఓకేనా. వెరీ గుడ్, మీరు అందరూ చాలా చాలా మంచి పిల్లలు ఓకేనా, చాలా హ్యాపీగా ఉన్నారు కదా మీరు అందరూ. అయితే మనం ప్రేయర్ స్టార్ట్ చేసేసుకుందామా బ్లెస్సీ? పిల్లలు అందరూ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే కూర్చుని చేతులు జోడించి గట్టిగా కళ్ళు మూసుకోండి. అందరూ చేతులు జోడించి ఎక్కడ ఉన్నామో అక్కడ ఐస్ క్లోజ్ చేసి జాయిన్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీవన్. మహాపరిశుద్ర ప్రేమ గల తండ్రి, నీకే వేలాది వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా నువ్వు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి నువ్వు మా కోసం ఏర్పరిచిన ఈ సండే స్కూల్ ప్రోగ్రామ్స్ మేము అందరం వచ్చి ఉన్నాం తండ్రి. అయినా ఇంకా ఎవరైతే రావాల్సినారో వారందరినీ కూడా నువ్వు తీసుకొస్తున్నావు, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నైనా నువ్వు మాకు ఇచ్చిన అందరికి ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. అదే విధంగా ఈవేళ జరగబోయే కార్యక్రమంలో మేము ఏవైతే నేర్చుకోవాలని ఉందో వాటన్నింటినీ మేము నేర్చుకునేలా సహాయం నీకు అబ్దాలు దయచేయండి తండ్రి. నాయన అయ్యా మేము మీకు ప్రోగ్రామ్ లో కాన్సన్ట్రేషన్ తో వినేలా నీ సహాయం దయచేయండి తండ్రి. పిల్లలందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి అయినా, నైనా ఆసక్తిని దయచేయండి తండ్రి. నైనా మా అందరికీ మేము ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నామో మా అందరికీ నీ పరిశుద్ధాత్మ కంచిని తోడుకోవచ్చండి తండ్రి. ఇతని ప్రార్థన మీ పాదాల వద్ద చేర్చుకోమని ఏ స్నామంలో పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఓకే ఓకేనా, అందరు ఓపెన్ చేసేసి మీ ప్లేసెస్ కి వచ్చి కూర్చుని పండి. త్వరగా 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 ఫాస్ట్ గా వచ్చేసారా, వెరీ గుడ్. సో మీ అందరికి గుర్తుందా నిన్న మనం ఏం నేర్చుకుంటున్నాం? మొన్నటి నుంచి మనం ఒక సాంగ్ నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, టోటల్ 66 బుక్స్ బైబిల్లో ఏవైతే 66 బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ అన్నింటినీ మనం బై హార్ట్ చేస్తాం కదా నేమ్స్ ని. అయితే దానికోసం సాంగ్ నేర్చుకున్నాం కదా మనం నిన్న. టోటల్ ఎన్ని? మొన్న 5, నిన్న 12 నేర్చుకున్నాం, 17. సో ఈవేళ ఇంకొక 5 నేర్చుకుందాం. రెడీగా ఉన్నారా పిల్లలు? రెడీగా ఉంటే మీ థమ్స్ అప్ చూపించండి. తర్వాత మీరు రెడీగా ఉంటే ఏమనాలి, గట్టిగా ఓఎస్ఎస్ అరవాలి కదా. సో నేను 1 2 3 అంటాను, అప్పుడు గట్టిగా అరవాలి. రెడీ 1 2 3, ఆర్ యు రెడీ పిల్లలు? ఓఎస్ఎస్ వెరీ గుడ్ ఓకేనా. నేను పాడతాను, నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ పాడండి ఓకేనా. ఆది కాండం నిర్గమ కాండం లేవి కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆది కాండం నిర్గమ కాండం దేవీ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. యెహోషువా న్యాయాధిపతులు రుత్తు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు
యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఆది కాండం నిర్గమకాండం లేవియ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఇక్కడ వరకు నేను నేర్చుకున్నాం కదా పిల్లలు, నెక్స్ట్ ఫైవ్ ఇప్పుడు నేర్చుకుందాం ఓకేనా? యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు. అర్థమైందా పిల్లలు? ఓకేనా. నెక్స్ట్ ఫైవ్ ఏంటంటే యోబు, నా వెనక చెప్పండి, యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమగీతం. ఓకేనా, మళ్ళీ యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమగీతం, వీటన్నిటిని ఈ ఫైవ్ ఏమంటారు అంటే కావ్య గ్రంథాలు అంటారు. ఓకేనా పిల్లలు? సో మళ్ళీ నేను పాడతాను ఈ స్టాంజా ఒక్కటే, ఈ ఫైవ్ ఒక్కటి రిపీట్ చేసి మళ్ళీ సాంగ్ అంతా ఒకసారి పాడుకుని నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్ళిపోదాం. ఓకేనా? యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు. అర్థమైందా? ఓకేనా, మళ్ళీ ఒకసారి సాంగ్ ఫస్ట్ నుంచి మనం నేర్చుకున్నాం కదా, ఫస్ట్ ఫైవ్ ధర్మశాస్త్ర గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, కావ్య గ్రంథాలు. సో ఈ త్రీ పార్ట్స్ ని ఒకసారి సాంగ్ కింద పాడుకొని ఒక టూ టైమ్స్ మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ వెళ్ళిపోదామే. ఓకేనా, రెడీ పిల్లలు? అర్థమవుతుందా, వినిపిస్తుందా? ఓకేనా, పాడదామా? ఓకే, వెరీ గుడ్. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు. ఓకేనా, అర్థమైందా పిల్లలు? ఇంకొకసారి పాడదామా? పాడదా? ఎంతమంది రెడీగా ఉన్నారు ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి నాకు. అక్క ఇంకొకసారి పాడదాం అక్క, ఇంకొకసారి పాడేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం అక్క అంటే ఒక్కసారి మీ థమ్స్ అప్ చూపించండి. వెరీ గుడ్, ఓకేనా, చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఓకే, ఒక్కసారి ఇది లాస్ట్ టైం. ఓకేనా, ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర
పవిత్ర గ్రంథాలివే ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు యోబు కీర్తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు. ఓకేనా పిల్లలు, అర్థమైందా? బాగుందా పాట? థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. ఎస్యా థ్యాంక్స్ ఎస్యా, మా కోసం ఇంత మంచి పాట ఇచ్చావు ఎస్యా చెప్పండి. ఓకేనా, రెడీనా? ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ రెబ్లెసి. ఓకే పిల్లలు, నేను అందరి నేమ్స్ మార్చాను, రీనేమ్ చేశాను, ఇంకా మీరేమి చేయకండి. అలాగేనా? ఓకేనా పిల్లలు, నేను అందరి నేమ్స్ క్యాపిటల్స్ లో రీనేమ్ చేసేసాను. సో మీరు ఇంకా ఏమి మార్చొద్దు, జస్ట్ మీరు వచ్చి కూర్చొని జస్ట్ హ్యాపీగా దేవుని మాటలు వినాలి. ఓకేనా పిల్లలు, నేర్చుకోవాలి. సరేనా పిల్లలు? ఓకే, తర్వాత రమ్య, దాంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు కానీ ఒక పేరే ఉంది. ఒకసారి నేను మిమ్మల్ని మ్యూట్ చేస్తాను, స్పాట్లైట్ పెట్టి. ఒకసారి మీ నేమ్స్ చెప్తే నేను రాసుకుంటాను తల్లి. ఒకసారి మీ నేమ్స్ చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు. రాజు, నిమిషం. రమ్య, రాజు, రమ్యా, రమ్య. ఓకే, ప్రైజ్ లార్డ్ రమ్య, రాజు, ప్రైజ్ లార్డ్ రాజు. నెక్స్ట్ ఇంకా వెనకాల గట్టిగా చెప్పాలి, నాకు వినిపించలేదు. సారీ, గట్టిగా చెప్పండి, నాకు వినిపించలేదు. ఇంకా తల్లి, నీ పేరు? మౌనిక. మౌనిక, ప్రైజ్ లార్డ్ మౌనిక. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను మీ నేమ్స్ రీనేమ్ చేస్తాను. ఓకే ఓకే, ప్రజ్వల. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్, ఎలా ఉన్నారు? ఏమన్నారు ఒకసారి చెప్పండి. ఏసై కృప వల్ల బాగున్నాం. ఓకే ఓకే, ఫైన్. ఇప్పుడు మళ్ళీ కావు కామంటూ కాకి నిన్న నేర్చుకునేది ఒకసారి రివైజ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, అందరు నించుండి మరి. ఓకే, 1 2 3 స్టార్ట్. కావు కామంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కావు కామంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, రెక్కలు విప్పుకొని రివు రివుమంటూ ఎక్కడాగక రై రైమంటూ, రెక్కలు విప్పుకొని రివు రివుమంటూ ఎక్కడాగక రై రైమంటూ, కావు కామంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కావు కామంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. దేవుని మాట వినగానే రొట్టె మాంసం తరుచుకొని, దేవుని మాట వినగానే రొట్టె మాంసం తరుచుకొని, కావు కామంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కావు కామంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. ఆశ ఆకలి చంపుకొని ఎల్లి ఆవడిలో జర విడిచి, ఆశ ఆకలి చంపుకొని ఎల్లి ఆవడిలో జర విడిచి, కావు కామంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కావు కామంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. ఇప్పుడు నేను పాట పాడతాను, మీరు యాక్షన్ చేయాలి. ఓకేనా? ఓకేనా, థమ్స్ అప్ చూపించండి. ఓకే ఓకే, ఫైన్, స్టార్ట్. కావు కామంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కావు కామంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి,
రెక్కలు విప్పుకొని రివ్ రివ్వమంటూ ఎక్కడాక రై రైమంటూ రెక్కలు విప్పుకొని రివ్ రివ్వమంటూ ఎక్కడాక రై రైమంటూ కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరుచుకొని దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరుచుకొని కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. ఓకే, చాలా మందికి ఇంకా రాలేదు, నేను ఇంకోసారి చేసేసి అమృత అక్కకి ఇచ్చేద్దాం. ఓకేనా, ఇంకోసారి నేను యాక్షన్ చేస్తాను, నాతో పాటు చేసేయండి. ఓకే, వెరీ గుడ్. 1 2 3 స్టార్ట్. కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి రెక్కలు విప్పుకొని రివ్ రివ్వమంటూ ఎక్కడాక రై రైమంటూ రెక్కలు విప్పుకొని రివ్ రివ్వమంటూ ఎక్కడాక రై రైమంటూ కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరుచుకొని దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరుచుకొని కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి ఆశ ఆకలి చంపుకొని ఏలియా ఒడిలో జార విడిచి ఆశ ఆకలి చంపుకొని ఏలియా ఒడిలో జార విడిచి కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావు కావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి రెక్కలు విప్పుకొని రివ్ రివ్వమంటూ ఎక్కడాక రై రైమంటూ రెక్కలు విప్పుకొని రివ్ రివ్వమంటూ ఎక్కడాక రై రైమంటూ. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. బ్లెస్సింగ్ అక్క, ఓవర్ టు అమృత అక్క. ఓకే పిల్లలు, వచ్చిందా ఈ సాంగ్ మీకు? ఓకేనా, నచ్చిందా మీకు సాంగ్? సరే, నెక్స్ట్ మనం ఇప్పుడు అమృత నేర్పించే కొత్త సాంగ్ దగ్గరికి వెళ్ళిపోదామా పిల్లలు? ఓకేనా, రెడీ అయితే ఎస్ ఎస్ జీసస్ చెప్తారా ఒకసారి? గట్టిగా. ఓకే, వెరీ గుడ్ పిల్లలు. సరే, నెక్స్ట్ మనం ఇప్పుడు అమృత అక్క నేర్పించే సాంగ్ కి వెళ్ళిపోదాం. ఓకే, ప్రైజ్ లార్డ్ అమృత. ప్రైజ్ లార్డ్ అక్క. ఓకే, మాట్లాడుతున్నాను. హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? థమ్స్ అప్ చూపించండి. ఓకే, అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? మరి బ్రేక్ఫాస్ట్, ఓకే, బ్రేక్ఫాస్ట్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఓకే, ఎందుకంటే అది చాలా హెల్దీ మనకి. ఓకే, మనం ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఏసైని చూడడానికి, ఏసైతో మాట్లాడడానికి, ఏసైని ఆరాధించడానికి, అంతేనా పిల్లలు? ఓకే, మనం ఈరోజు కొత్త సాంగ్ నేర్చుకునే ముందు నేను మీకు రెండు విషయాలు చెప్తాను. ఇక్కడ ఎంతమందికి చీకటి అంటే భయం? చీకటి మో, నాకు చిన్నప్పుడు చీకటి అంటే చాలా భయం. ఎంతమందికి భయం చీకటి అంటే? చేయతండి. అమ్మో, చాలా మందికి చీకటి అంటే భయం. నాకు కూడా చిన్నప్పుడు చీకటి అంటే చాలా భయం ఉండేది. ఇప్పుడు ఒక రోజు నేను ఏం చేశానో నాకు మమ్మీ చెప్పిందన్నమాట, మమ్మీ నాకు ఇలా చీకటి అంటే భయం వేసిందంటే, అప్పుడు ప్రేయర్ చేసుకో, దేవుడు చేయను పట్టుకుంటే నీకు ఏ భయమో ఉండదు అని అంట. నిజమేనా అది? మరి మనం పట్టుకుందామా? ఏసే చే పట్టుకుంటే మనకు భయం అయ్యేది కదా నిజంగానే. ఓకే, ఇంకా మీలో ఎంతమందికి మ్యాథ్స్ అంటే భయం? మ్యాథ్స్, మ్యాథ్స్,
నాకు అసలు చిన్నప్పుడు ఐ హేట్ మ్యాథ్స్. నేను అసలు ఎప్పుడు మ్యాథ్స్ సరిగ్గా చేసేదాన్ని కాదు, ఎన్నిసార్లు ఫార్ములాస్ చదివినా మర్చిపోయేదాన్ని. అప్పుడు నేను మళ్ళీ ప్రేయర్ చేసుకున్నమాట, దేవుడా నాకు ఎన్నిసార్లు చదువుకున్నా ఎన్నిసార్లు ఫార్ములాస్ ప్రాక్టీస్ చేసినా నాకు గుర్తుండట్లేదు, ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యు అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, ఇప్పుడు నిజంగా నాకు మ్యాథ్స్ ఇస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో మీరు కూడా అంతే దేవుడా నాకు హెల్ప్ చేయండి సరిపోదు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఓకే 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 సరే, మనం కొత్త పాట నేర్చుకుందాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓకే, ఆర్ యు రెడీ? ఓకే, వెరీ గుడ్. ఓకే, నేను ఫస్ట్ మీకు చెప్తాను, నన్ను రిపీట్ చేయండి. ఓకే, నించుంటారా అందరు ఒకసారి? నిన్ను నా తర్వాత రిపీట్ చేయండి. నిన్ను చూడాలని, చెంత చేరాలని చిన్ని ఆశ నాలో కలిగింది యేసు. నిన్ను చూడాలని, చెంత చేరాలని చిన్ని ఆశ నాలో కలిగింది యేసు. మనందరం వేగంగా వచ్చాం కదా, వేగంగా వచ్చాను, మీ ముందే ఉన్నాను, ఏదైనా మాట్లాడు యేసు నాతో, ఏదైనా మాట్లాడు యేసు. ఈ చిన్న పాట మనం అందరం కలిసి చేద్దామా? నేను పాడుతుంటా. ఓకే, 1 2 3 స్టార్ట్. నిన్ను చూడలేని, చెంత చేరాలని చిన్ని ఆశ నాలో కలిగింది యేసు. వేగంగా వచ్చాను, నీ ముందే ఉన్నాను, ఏదైనా మాట్లాడు యేసు నాతో, ఏదైనా మాట్లాడు యేసు. నిన్ను చూడాలని, చెంత చేరాలని చిన్ని ఆశ కలిగింది యేసు. వేగంగా వచ్చాను, నీ ముందే ఉన్నాను, ఏదైనా మాట్లాడు యేసు ఈ పాట వచ్చింది అందరికి? థమ్స్ అప్ చూపించండి వస్తే. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ స్టాంజా. చీకటి అంటే, చీకటి అంటే నాకు చాలా భయం. చీకటి అంటే నాకు చాలా భయం. మీ చెయ్యి పట్టుకుంటే నాకే జయం. ఓకే, చూపించండి ఎవరైనా థమ్స్ అప్. ఓకే, చీకటి అంటే నాకు చాలా భయం. మీ చెయ్యి పట్టుకుంటే నాకే జయం. భారం ఇంకా మోయడం నా వల్ల కాదు, నీపైనే మోపేస్తే మళ్ళీ రాదు. ఓకే, ఈ పాట మళ్ళీ ఇచ్చాను. చీకటి అంటే నాకు
చాలా భయం. నీ చెయ్యి పట్టుకుంటే నాకే జయం. భారం ఇంకా మైన నా వల్ల కాదు, నీపైనే మోపేస్తే మళ్ళీ రాదు. ఓకే, ఈ పాటని పాడుతూ చేద్దాం. ఓకే, చీకటంటే నాకు చాలా భయం, చాలా భయం. నీ చేయి పట్టుకుంటే నాకే జయం, నాకే జయం. భారం ఇంకా మోయడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. నీ పైనే మోపేస్తే మళ్ళీ రాదు, మళ్ళీ రాదు. చీకటంటే నాకు చాలా భయం, చాలా భయం. చెయ్యి పట్టుకుంటే నాకే జయం, నాకే జయం. భారం ఇంకా మోయడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. నీ పైనే మోపేస్తే మళ్ళీ రాదు, మళ్ళీ రాదు. ఓకే ఓకే, అమృత ఒకసారి సాంగ్ పెట్టినా, సాంగ్ చేస్తావా? ఇంకా సెకండ్ స్టేజ్ ఉంది కదా, అది అయిపోయాక ఫుల్ సాంగ్ సాంగ్ పెట్టినా. సరే సరే, ఓకే ఓకే. సెకండ్ మళ్ళీ నాతో కలిసి చెప్పండి. ఓకే ఓకేనా? ఓకే, నా వాళ్ళకి ఏమైనా అయితే తట్టుకోలేను, నాకు అండగా నీవుండగా పోగొట్టుకోలేను. నా వాళ్లకు ఏమైనా అయితే తట్టుకోలేను, నాకండగా నీవుండగా పోగొట్టుకోలేను. భారం ఇంకా మొయ్యడం నా వల్ల కాదు, నీపైనే మోపేస్తే మళ్ళీ రాదు. ఓకే, ఈ పాటని పాడుతూ చేద్దాం. ఓకే, నా వాళ్ళకి ఏమైనా అయితే తట్టుకోలేను, అసలు తట్టుకోలేను. పోగొట్టుకోలేను, భారం ఇంకా మొయ్యడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. నీపైనే మోపేస్తే మళ్ళీ రాదు, మళ్ళీ రాదు. మళ్ళీ నా వాళ్ళకి ఏమైనా అయితే తట్టుకోలేను, అసలు తట్టుకోలేను. అండగా నీ ముందగా పోగొట్టుకోలేను, పోగొట్టుకోలేను. భారం ఇంకా మొయ్యడం నా వల్ల కాదు, నా వల్ల కాదు. నీపైనే మోపేస్తే మళ్ళీ రాదు, మళ్ళీ రాదు. ఓకేనా? అందరికి నచ్చిందా సాంగ్? ఓకే, ఇప్పుడు మనం ఫుల్ సాంగ్ చేద్దాం. ఓకేనా? ఆర్ యు రెడీ? ఓకే, బ్లెస్ అక్క. సాంగ్ నా దగ్గర ఉంది, నేను పెట్టినా నువ్వు పెడతావా? నీ దగ్గర ఉందా? నీ దగ్గర ఉంటే నువ్వే ప్లే చేసేసేయమ్మా. అయితే వినిపించేలా పెట్టు గట్టిగా సాంగ్ స్పీకర్. ఓకే పిల్లలు రెడీ? ఓకే, చేయండి. సౌండ్ తక్కువ వస్తుంది నాన్న, వినిపించట్లేదు అక్క. సౌండ్ తక్కువ వస్తుంది అయితే నువ్వు పెడతావా? బ్లెస్సీ బ్లెస్సీ అమ్మ, అది మీరు మనం ల్యాప్టాప్ లో ప్లే చేస్తారా? నేను చేయనా అంకుల్? ఏదైనా పర్వాలేదు అంటే, ఆల్రెడీ సాంగ్ రెడీగా ఉంది.
మీరు ప్లే చేస్తారంటే మీరు చేసి అంకుల్ ఎలాగో మీరు హోస్ట్ గా ఉన్నారు చేసేయండి అంకుల్. ఓకే ఒక నిమిషం. ఒకసారి వెయిట్ చేయండి. అదే అంటే మామూలు సౌండ్ స్పీకర్ లో చేస్తున్నారు వాళ్ళు. అమ్మా అలా వద్దు, నేను చెప్పాను మీరు కంప్యూటర్ సౌండ్ షేర్ చేయమని చెప్పాను కదా, మామూలు అయితే అవ్వదు. నేను మామూలు కంప్యూటర్ షేర్ చేస్తా ఉండండి. ఓకే యా అందరూ రెడీగా ఉండండి, సాంగ్ వచ్చేస్తుంది. ఆర్ యు రెడీ? ఏంది చెప్పండి కదా. ఓకే వెరీ గుడ్. అమ్మా మీ మీ ల్యాప్టాప్ లో ఉందా ఎవరి దగ్గర? అంకుల్ ఉందా? అది ప్లే చేయమంటారా? నువ్వు ప్లే చేయమని అంటే షేర్ స్క్రీన్ కొట్టి అడ్వాన్స్ లోకి వెళ్ళి మ్యూజిక్ ఆర్ కంప్యూటర్ సౌండ్ ఓన్లీ అని పెట్టండి, అది ఆన్ చేయండి అమ్మా. షేర్ స్క్రీన్ ఒక నిమిషం. షేర్ స్క్రీన్ ఓకే రైట్ ఒక నిమిషం అండి. షేర్ అందరికి మల్టిపుల్ ఇచ్చానా నేను? ఒక నిమిషం. ఇప్పుడు ప్లస్ ఇప్పుడు చూడమ్మా, షేర్ స్క్రీన్ లోకి వెళ్ళి మల్టీ అడ్వాన్స్ లోకి వెళ్ళు. అడ్వాన్స్ లో మ్యూజిక్ ఆర్ కంప్యూటర్ సౌండ్ ఓన్లీ సెలెక్ట్ చేయమా. సెలెక్ట్ చేసేది అది అది క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు ఆ కిందన షేర్ కంప్యూటర్ సౌండ్ ఉంది అది కూడా అది క్లిక్ చేయమా. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి మీరు వాట్సాప్ లో ఎందులో ఉందా పాట మీకు? రిసోర్స్ బ్యాంక్ లో ఉంది. అది అందులో అది సెలెక్ట్ చేయి. ఓకే ఎస్ అమ్మా. సరే అమృత తెలియదు ప్లే చేస్తున్నా ఇప్పుడు ఒకసారి. పిల్లలు వినిపిస్తుందా మీకు సాంగ్? వినిపిస్తే ఒకసారి థమ్స్ అప్ చూపించండి. ఓకేనా? సరే తల్లి ప్లే చేస్తున్నా చూడమా. నిన్ను చూడాలని ఎంత చేరాలని చిన్ని ఆసనాలు కలిగింది యేసు.
ఎంత చేరాలని ఎన్ని ఆసనాలో కలిగింది యేసు. వేగంగా వచ్చాను నీ ముందే ఉన్నాను, ఏదైనా మాట్లాడు యేసు, నాతో ఏదైనా మాట్లాడు యేసు. ఓకే పిల్లలు, వచ్చేసింది ఆ సాంగ్, ఇంకొకసారి చేస్తారా? చాలా మాట్లాడండి, ఇంకొకసారి చేద్దామా పిల్లలు? ఓకే, అందరూ రెడీ? అందరూ చాలా బాగా పిల్లలు, నిజంగా చెప్తున్నాను, నేను అందరినీ చూస్తున్నాను, చాలా బాగా చేస్తున్నారు మీరు అందరూ, చాలా సీనియర్స్ కూడా చేస్తున్నారు. చారణ్ కే ఒక్క నిమిషం, చారణ్ కే మీరు చాలా మంది ఫోన్ నెంబర్స్ ఉన్నారు, ఒక్క నిమిషం తల్లి, ఒకసారి మీరు మీ నేమ్స్ చెప్తారా నానా, ఒకసారి మీరు మీ నేమ్స్ చెప్తారా? ప్రైజ్ లార్డ్. వినిపించలే తల్లి, దగ్గరకు వచ్చి చెప్పు నానా. జాస్మిన్, ఓకే, ప్రైజ్ లార్డ్ జాస్మిన్. ఓకే నెక్స్ట్ నానా, ఇంకా విడియన్ వాళ్ళ పేర్లు జాస్మిన్, ఇంకా ఆరన్, షారన్, ఇంకా జోయల్. జోయల్, ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఓకే, మీరు ఇప్పటి వరకు చాలా బాగా చేశారు, నేను మిమ్మల్ని చూశాను, చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే పిల్లలు, ఇంకోసారి చేస్తారా లేకపోతే చాలా అంటారా, మళ్ళీ రేపు చేద్దామా? చాలా అలసిపోయారు కదా, రేపు చేద్దాంలేండి, సరేనా? కూర్చోండి, ఓకే మీ మీ ప్లేసెస్ లో కూర్చోండి. ఓకే పిల్లలు, నిన్న మన కోసం ఎవరో వచ్చారే స్పెషల్ గెస్ట్ గా, ఎవరు? జోకర్ బాబాయ్ వచ్చారు కదా, జోకర్ బాబాయ్ వచ్చి మనకి చాలా విషయాలు చెప్పారు కదా పిల్లలు, మీ అందరూ ఎంజాయ్ చేశారా జోకర్ బాబాయ్ వచ్చినప్పుడు? ఎంజాయ్ చేస్తే ఒకసారి మీ మీ థమ్స్ అప్ చూపించండి. నచ్చిందా మీకు జోకర్ బాబాయ్ వచ్చారు నిన్న మీకు? ఓకే సరే, నిమ్మ సరే పిల్లలు, మీ మీ నోట్బుక్స్ లో ఎప్పటికప్పుడు మీరు ఏవే విషయాలు అయితే నేర్చుకుంటున్నారో ఆ విషయాలు నోట్ చేసుకోవాలి, సరేనా? ఓకే, మనతో నిమ్మక్ ఏదో మాట్లాడతారంట, అసలు ఏంటో చూద్దామా? ఓకే, హాయ్ పిల్లలు, బాగున్నారా? హాయ్ పిల్లలు, వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది అక్క, హలో వినిపిస్తుంది అక్క, పిల్లలు బాగున్నారా? ఓకే, మరి మీకు జోకర్ బాబాయ్ కావాలా? చూపించండి పిల్లలు, జోకర్ బాబాయ్ కావాలా? ఓకే, జోకర్ బాబాయ్తో ఈరోజు ఎన్నో కబుర్లు చెప్పాలని జోకర్ బాబాయ్ వస్తున్నాడు, మరి పిలుద్దామా? మరి పిలవండి, మరి జోకర్ బాబాయ్, జోకర్ బాబాయ్ రామ రామ రామా, మేము ఎదురు చూస్తున్నాం, ఓహో జోకర్ బాబాయ్, జోకర్ బాబాయ్ రామ రామ రామా, మేము ఎదురు చూస్తున్నాం, నీ డ్రెస్ మస్తుగా ఉంది, నీ మైండ్ షార్ప్గా ఉంది, నీ డ్రెస్ మస్తుగా ఉంది, నీ మైండ్ షార్ప్గా ఉంది, మేమంతా ప్రభుని వారం, మేమంతా ప్రభుని వారం, అలరిచే
చేద్దాం. ఫైట్లు చేయం. ఓహో జోకరు బాబాయ్, జోకరు బాబాయ్, రవ రవ రవ, మేము ఎదురు చూస్తే ఉన్న గట్ల పిల్లడు పిల్లలు. జోకరు బాబాయ్ పిల్లలు పిలవండి మరొకసారి. జోకరు బాబాయ్ ఓకే రెడీ అవ్వండి. అక్కడే ఉంటుంది జోకర్ బాబా. ఈరోజు కొత్త కొత్త విషయాలతో మీ దగ్గరికి వచ్చాడు పిల్లలు, చూద్దామా మరి. హాయ్ పిల్లలు. హాయ్ హాయ్ పిల్లలు, బాగున్నారా? మీకోసం ఈ రోజు మంచి మ్యాజిక్ తీసుకొచ్చారు. ఇస్తారా పిల్లలు? నిన్న చెప్పిన సంగతులు ఏమైనా గుర్తున్నాయా మీకు? ఆ చేతులు కడుక్కోవడం, ఇంట్లో ఉండడం, అవన్నీ గుర్తున్నాయా మీకు? కరోనా సూచనలు, ఆ ప్రికాషన్స్ ఏవి తీసుకోవాలి అన్ని చెప్పాను కదా. ఈ రోజు కూడా ఇంకా కొన్ని చెప్తాను, నేర్చుకున్నారు ఓకేనా? ప్రస్తుతానికి మీకు ఒక మంచి మ్యాజిక్ చూపిస్తాను ఓకేనా? ఓకే ఇది చూడండి పిల్లలు, కనబడుతుందా మీకు? అమ్మో తిరిగేసి పట్టుకున్నాను. ఓకే కనబడుతుందా ఇప్పుడు మీకు? పిల్లలు దీంట్లోని నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. నువ్వు తిరిగి కొద్ది నేను తిరగా పిల్లలు చూడండి. దీంట్లోని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఏదన్నా ఒక రెడ్ కలర్ బ్లాక్ పట్టుకోండి. ఓకే ఎలా? ఓకే పిల్లలు చూడండి, దీన్ని చూస్తున్నారు కదా, దీంట్లో మీకు రెడ్ కలర్ బ్లాక్ ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి మీరు. ఈ యేసు ప్రభు తప్ప ఓకేనా? ఇంకోండి యేసు ప్రభు తప్ప ఇంకోటి ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి రెడ్ కలర్ బ్లాక్ ఓకేనా? అది సెట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, అది ఏదన్నా రెడ్ బ్లాక్ పట్టుకొని అక్కడ నుంచి లెఫ్ట్ గానీ రైట్ గానీ వెళ్ళి ఒక ఎల్లో కలర్ బ్లాక్ లో ఆగండి ఓకేనా? ఎల్లో కలర్ బ్లాక్ లో, ఎల్లో కలర్ బ్లాక్ లో ఆగిన తర్వాత ఏం చేస్తారంటే, పైకి కానీ కిందకి కానీ వెళ్ళి ఏదన్నా రెడ్ కలర్ బ్లాక్ లో ఆగండి ఓకేనా? ఫస్ట్ ఏం చేశారు, ఎల్లో కలర్ బ్లాక్ లో ఆగాలి, లెఫ్ట్ గానీ రైట్ గానీ వెళ్ళి, ఆ తర్వాత పైకి కానీ కిందకి కానీ వెళ్ళి రెడ్ కలర్ బ్లాక్ లో ఆగాలి ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారంటే, క్రాస్ గా ఓకేనా, క్రాస్ గా ఏదన్నా ఎల్లో కలర్ బ్లాక్ లో ఆగండి ఓకేనా? క్రాస్ గా ఏదన్నా ఎల్లో కలర్ బ్లాక్ లో ఆగండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు లెఫ్ట్ గానీ రైట్ గానీ వెళ్ళి ఏదన్నా రెడ్ కలర్ బ్లాక్ లో ఆగండి ఓకేనా పిల్లలు? లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్ళి ఏదన్నా రెడ్ కలర్ బ్లాక్ లో ఆగండి. ఇప్పుడు ఏమొచ్చిందో చెప్పండి పిల్లలు. నాకే అర్థం కాలేదు అది బెన్నీ. అవునా నాకే అర్థం కాలేదు, పిల్లలకి ఎలా అర్థం? తర్వాత మీ మీ సీలింగ్ లైట్స్ ఆఫ్ చేయండి, సీలింగ్ లైట్స్ ఆఫ్ చేయండి, సీలింగ్ ఓకే. ఇప్పుడు నాకే అర్థం కాలేదు మళ్ళీ. అసలు ఒక ప్రాక్టికల్ గా నువ్వు చేసి చూపించాలి ఫస్ట్. ఓకే పిల్లలు, ఏదన్నా రెడ్ బ్లాక్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు తప్ప ఏదన్నా రెడ్ కలర్ బ్లాక్ ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే, లెఫ్ట్ గానీ రైట్ గానీ వెళ్ళి ఏదన్నా ఎల్లో కలర్ బ్లాక్ లో ఆగండి, పసుపు ఎల్లో కలర్. ఇప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ నుంచి పైకి కానీ కిందకి కానీ వెళ్ళి ఏదన్నా రెడ్ కలర్ బ్లాక్ లో ఆగండి, ఎర్రగయ్య బ్లాక్ రెడ్ కలర్ బ్లాక్ లో ఆగండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, క్రాస్ గా ఏటవాల్ గా వెళ్ళి ఏదన్నా ఎల్లో కలర్ బ్లాక్ లో ఆగండి, ఎల్లో కలర్ ఓకేనా, పసుపు బ్లాక్ లో ఆగాలి క్రాస్ గా
ఓకే వచ్చారా ఎల్లో కలర్ బ్లాక్ కి. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లెఫ్ట్ గాని రైట్ గాని వెళ్ళి ఏదన్నా రెడ్ కలర్ బ్లాక్ లో ఆగండి. ఓకేనా, లెఫ్ట్ గాని రైట్ గాని వెళ్ళి ఏదన్నా రెడ్ కలర్ బ్లాక్ లో ఆగండి. ఆగరా? పిల్లలు ఏమొచ్చింది అక్కడ? ఏమొచ్చిందక్క? ఓ యేసు ప్రభు వచ్చారా? వావ్, పిల్లలు చూసారా? అంకుల్ ఇది పంపనా? కొద్దిగా దగ్గరికి రావా. జోకర్ బాబాయ్ 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 ఇలా పెట్టవా బాబాయ్, మాకు అక్షరాలు కనబడుతున్నాయి. మళ్ళీ చేయనా? ఇప్పుడు దాని మీద ఏమున్నాయి? ఒకసారి చేయరా బాబాయ్. ఓకే మళ్ళీ చేస్తా, మళ్ళీ చేస్తా. ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు ఇగోండి, నిమ్మక్క మీకోసం పెన్ తో పట్టుకొని చూపిస్తుంది చూడండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదన్నా రెడ్ కలర్ బ్లాక్ టచ్ చేయండి. ఓకేనా, ఇది ఒక్కటి తప్ప, యేసు ప్రభు తప్ప ఏదన్నా రెడ్ కలర్ బ్లాక్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ గాని రైట్ గాని వెళ్ళి ఏదన్నా ఎల్లో కలర్ బ్లాక్ లో ఆగాలి. ఓకేనా, ఎల్లో కలర్ ఏముంది అక్కడ? లెఫ్ట్ గానీ రైట్ గానీ వెళ్తే, ఇది లెఫ్ట్ కాదక్క, ఇది లెఫ్ట్, లెఫ్ట్ గానీ రైట్ గానీ వెళ్ళి ఏదన్నా ఎల్లో కలర్ బ్లాక్ లో ఆగండి. ఎల్లో కలర్ బ్లాక్ లో ఆగారా? ఇప్పుడు పైకి కానీ కిందకి కానీ వెళ్ళి రెడ్ కలర్ బ్లాక్ లో ఆగాలి. పైకి కిందకి రెడ్ కలర్ బ్లాక్ లో ఆగారా? ఇప్పుడు ఏం చేస్తారంటే క్రాస్ గా వెళ్ళి ఒక ఎల్లో కలర్ బ్లాక్ లో ఆగండి. క్రాస్ గా ఆగారా? వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ గానీ రైట్ గానీ వెళ్ళి ఏదన్నా రెడ్ కలర్ బ్లాక్ ఆగండి. అక్కడ లెఫ్ట్ రెడ్ ఇటు ఉంది, ఇటు ఉంది కదా, ఇక్కడ ఆగాలి. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి? యేసు ప్రభు వచ్చారు. ఓకే, విని అర్థమైందా పిల్లలు? విని విని ఒకసారి విను విని. అంకుల్ సారీ అంకుల్ చెప్పండి. హలో, ఇక డ్రాబ్యాక్ ఏంటంటే ఇంటర్నెట్ ఇంటర్నెట్ స్పీడ్ గా లేకుండా నువ్వు చేతితో పట్టుకుంటే కుదరదు, అది ఫిక్స్ గా పెట్టాలి బోర్డు. బోర్డు ఒక దగ్గర ఫిక్స్ గా పెట్టాలి, ఊగుతుంటే ఇంటర్నెట్ స్పీడ్ లేకపోవడం అలా జర్క్ అయిపోతుంది అన్నమాట. ఇంకోటి ఆ పేర్లు అందరూ చదవడం రాదు పిల్లలకి, పేర్లు బదులు బొమ్మలు ఉండాలి. ఎవరు చదవలేదు, అందరు ఇంగ్లీష్ మీడియం పిల్లలు కదా. అంటే అంటే మామూలు రెడ్ కలర్ ఎల్లో కలర్ అంకుల్ అంటే అంటే. ఓకే, ఎనీవే లాస్ట్ లో యేసు ప్రభు అనే విషయం కూడా తెలియపోవచ్చు. ఓకే ఓకే అంకుల్, యేసు ప్రభు బదులు యేసు ప్రభు పిక్చర్ పెడితే మంచిది. ఓకే అంకుల్, షూర్ అంకుల్. ఆ తర్వాత అది ఫిక్స్ గా పెట్టు ఒక దగ్గర, నువ్వు చేతితో పట్టుకోకుండా ఒక దగ్గర ఫిక్స్ పెడితే మంచిది. సరే అంకుల్. ఓకే రైట్ అన్న. అయితే నెక్స్ట్ టైం ఇది ఫోటో వచ్చేలాగా చూస్తాం, చేద్దాం. అది ఫోటో పెట్టేస్తాం మనం, ఇలా షేర్ చేసేవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు దీని తర్వాత క్లోజ్ చేసాను నేను అయితే. ఇప్పుడు పిల్లలు చూసారు కదా, దీన్ని బట్టి ఏంటంటే మీరు పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా లెఫ్ట్ కి వెళ్ళినా రైట్ కి ఎటు వెళ్ళినా సరే చివరికి మీరు వచ్చారు ఎవరి దగ్గరికి అంటే యేసు ప్రభు దగ్గరికి మాత్రమే వస్తారన్నమాట. మనం ఎటు వెళ్ళినా మనం ఏ డైరెక్షన్ లో వెళ్ళినా ఎక్కడ చూసినా యేసే మాత్రం పక్కా ఉంటారన్నమాట. నువ్వు అందుకే మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకొని బయట ఎందుకంటే మనం ఎటు వెళ్ళినా సరే ఎవరు చూస్తున్నారు మనల్ని, ఏసే చూస్తున్నారు అనమాట. మనం ఎటు వెళ్ళినా సరే ఏసే మనతో ఉన్నారన్నమాట. ఓకేనా పిల్లలు? ఓకే థ్యాంక్ యూ. ఇలా మీకు రోజు కూడా కరోనా గురించి చెప్తున్నా కదా, బోల్డ్ అండ్ సూచనలు చెప్తున్నా కదా, ఆ కరోనా నుంచి ఎలా తప్పించుకోవాలి కదా. హ్యాండ్ వాష్ అవన్నీ చేసుకుంటున్నారా రోజు మీరు, శానిటైజర్ రాసుకోవడం? మమ్మీ డాడీకి చెప్తున్నారా కూరగాయలకు వెళ్ళినప్పుడు కూరగాయలు పట్టుకొని అతను వెంటనే మళ్ళీ శానిటైజర్ తో రాసుకోవాలని, ఇంకా అన్ని చెప్తున్నారా? ఓకే, నేను మీకు ఈ దాకా చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఇంకా కొన్ని చెప్తాను. ఓకేనా పిల్లలు, చూద్దరు.
ఓకే పిల్లలు, ఎఫర్ ఫైట్ విత్ కరోనా వైరస్ అంట. మనం ఫైట్ చేయాలన్నమాట కరోనా వైరస్ నుంచి. మనం రోజు ప్రేయర్ చేస్తూ కరోనా వైరస్ మనం రాకూడదని ప్రేయర్ చేస్తూ ఫైట్ చేయాలి. జి ఫర్ ఏంటంటే గ్యాదరింగ్ ఈజ్ బ్యాడ్. ఎక్కువ మంది ఒక దగ్గర కూడుకున్నారు అనుకో అది చాలా తప్పు. వాళ్ళ దగ్గర ఎవరికన్నా కరోనా ఉందనుకో మనకు కూడా వచ్చేస్తుంది. అందుకని మన గ్యాదరింగ్స్ అవి చేయకూడదు. ఓకే పిల్లలు, మనం హ్యాండ్ అంట ఎప్పుడు శానిటైజ్ చేసుకుంటా ఉండాలంట. ఎందుకంటే అప్పుడు ఏదన్నా డెట్ మనం పట్టుకున్నాం అనుకో దాని కరోనా ఉందనుకో శానిటైజర్తో రాస్తే వెంటనే పోతుంది అన్నమాట. ఓకేనా? మనం ఐ అంటే ఇన్సైడ్ ద హౌస్, ఇన్సైడ్ ద హౌస్ ఇంట్లో మనం ఉండాలన్నమాట, బయటకు వెళ్ళకూడదు ఎక్కడికి. ఇంకా జే జాయింట్ ఫైట్ ఎగ్నెస్ కరోనా, కరోనాకి ఎదురుగా మనం అందరం కలిసి మన ప్రార్థనతో మనం ఫైట్ చేయాలి. టైం టు ద నీడీ, కే అంటే కైండ్ టు ద నీడీ, నీ పీపుల్. పాపం మనకంటే ఇంట్లో రోజు భోజనం ఉంది, మనం హ్యాపీగా తింటున్నాం, కానీ రోడ్ పక్కన ఉన్న వాళ్ళకి భోజనం లేదు పాపం. చూసారా, వాళ్ళందరికీ మనం హెల్ప్ చేయాలన్నమాట. మనకున్న దాంట్లో కొంచెం వాళ్ళకి, పేదవాళ్ళకి కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా పాపం తినాలి కదా, మనకంటే కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం రోజు ఏమన్నా తెచ్చుకుంటున్నాం. పాపం లేని వాళ్ళు, వాళ్ళకి మనం హెల్ప్ చేయాలన్నమాట. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ పిల్లలు. రోజు మీకు అటెండెన్స్ కూడా ఉంటది, మీరు చూసుకోండి పిల్లలు. డైలీ మీరు రావాలి, రోజు మంచి మంచి కథలు నేర్చుకోవాలి, రోజు హోంవర్క్స్ అన్ని చేయండి. ఓకేనా పిల్లలు? ఓవర్ టు బ్లెస్ యాక. బాయ్ పిల్లలు. థ్యాంక్ యూ జోకర్ బాబాయ్. అందరూ బాయ్ చెప్పండి జోకర్ బాబాయ్కి. బాయ్. భలే మనకి ఈరోజు జోకర్ బాబాయ్ వచ్చింది, భలే మంచి విషయాలు చెప్పారు కదా పిల్లలు. నేర్చుకున్నారా మరి మీరు అన్ని విషయాలు? ఓకే సరే పిల్లలు, మనం సరే నిన్న మరి మనం ఏ లెసన్ విన్నాము? మనకి శ్యామల అక్క మంచి లెసన్ చెప్పారు కదా, ఒక్క అక్షరం కూడా లేకుండా మనం సువార్తని ఎలా చెప్పాలి అన్న విషయం మనకు చెప్పారు కదా పిల్లలు. సరే మరి ఒక్కొక్కరు మీ మీ వర్క్స్ చూపిస్తారా నాకు? ఓకే ఫస్ట్ అవ్య, గ్రేస్ అండ్ మాథ్యూ, మీ మీ వర్క్ చూపించండి నాన్న. అభియా తల్లి వెరీ గుడ్, గ్రేస్ చాలా బాగుంది. అభియా గ్రేస్ అండ్ మాథ్యూ, ఓకే మాథ్యూ, ఓకే చాలా బాగుంది నాన్న. ఓకే చూపించండి, కంప్లీట్ చెప్పండి. ఓకే అభిషయ, ప్రైజ్ లార్డ్, ఓకే చూపించు, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యూ నాన్న, వెరీ గుడ్. అక్షిత, ఓకే వెరీ గుడ్. ఆర్డర్ తప్పినట్టుంది అక్షిత తల్లి, ఆర్డర్ మారింది, ఆర్డర్ వేరు. ఆర్డర్ ఒకసారి నువ్వు సరిగ్గా చెక్ చేయి, లాస్ట్ గ్రీన్ రావాలి, వైట్ తర్వాత గ్రీన్ ఉండాలి, రెడ్ తర్వాత వైట్, వైట్ తర్వాత గ్రీన్, ఓకేనా? ఇంకొకసారి ఆర్డర్ చెక్ చేయి, ఓకేనా? నీకు కుదిరితే ఇంకొకటి చేసుకో, ఓకేనా తల్లి? సరే, గాడ్ బ్లెస్ యూ నాన్న. బ్యూలా, బ్యూలా అమ్మ చేసావా? బ్యూలా చేసావా? ఓకే బ్లెస్సి, బ్లెస్సి అర్థమైంది కదా నీకు? బ్లెస్సి నువ్వు ఆ ప్యాన్ లోకి వెళ్ళి వరుసగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళు. నేను ఎవరు ఎవరిని నువ్వు స్పాట్ లైట్ చేస్తా వాళ్ళే చూపించాలి, మిగతా వాళ్ళు చూపించకూడదు. ఓకేనా? రైట్, ఓకే నీకు ఇచ్చిస్తాను. రైట్ అమ్మ, క్యారీ ఆన్. ఓకే నెక్స్ట్ క్యారల్. ఓకే ఇప్పటి వరకు నీ వీడియో ఆన్ లోనే ఉంది, ఇప్పుడే ఆఫ్ చేసావమ్మా,
ఓకే నీ వీడియో ఆన్ చేస్తే నీ వర్క్ చెక్ చేయడానికి అవుతుంది. ఓకే నెక్స్ట్ జెసికా. ఓకే చూపించానా నీ వర్క్ చూపించు జెసికా. నీ వర్క్ ఏది? ఓకే ఓకే బాగుంది నాన్న, గాడ్ బ్లెస్ యూ. అయితే నువ్వు కలర్స్ కలర్స్ అన్ని కలర్స్ చేసి ఓకే ఓకే వర్డ్లెస్ బుక్ అక్కడ ఉందా నీ చేతిలో ఉందా? ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఓకే నెక్స్ట్ జాయ్ అండ్ లిల్లీ. మీ మీ వర్క్ చూపించండి నాన్న. జాయ్ అండ్ లిల్లీ మీ వర్క్ ఏది? ఓకే వెరీ గుడ్ ఓకే చూపించండి. బుక్ కూడా చేశారు. అయితే కెమెరాకి దగ్గరగా పెట్టండి కొద్దిగా. ఓకే 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 వెరీ గుడ్ నాన్న బాగుంది. గాడ్ బ్లెస్ యూ జాయ్, గాడ్ బ్లెస్ యూ లిల్లీ. ఓకే ఓకే లిల్లీ తల్లి చూపిస్తున్నా. ఓకే ఓకే సరే. అన్ని కలర్స్ పెట్టారా? అన్ని కలర్స్ పెట్టారా? ఓకే వెరీ నైస్. ఓకే జోయల్ అండ్ జో. ఓకే జోయల్ అండ్ జో మీరు మీ వీడియో ఆఫ్ చేశారా? ఓకే నెక్స్ట్ వెళ్ళిపోదాం. జ్యోతి గ్రీష్మ అండ్ ఖ్యాతి. జ్యోతి గ్రీష్మ వెరీ గుడ్ చాలా బాగా చేశారు నాన్న. వెరీ గుడ్ వెరీ గుడ్ భలే ఉన్నాయి. చాలా రకాలుగా చేశారు మీరు వేరే వేరే షేప్స్ లో. ఓకే ఓకే ఇది ఇది ప్లేట్. ఓకే దాన్ని కూడా మీరు డిఫరెంట్ గా ట్రై చేశారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుతో మీరు భలే చేస్తున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. దేవుడు దీన్ని బ్లెస్ చేయం కాక. ఓకే అయితే మీరు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ఈ విషయమై దేవుడు మీకు ఇంత ఇన్స్టెంట్ గా మీకు ఇచ్చిన ఆలోచనలు బట్టి మీరు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ తల్లి. ఖుషి అండ్ జోషి. ఖుషి అండ్ జోషి. ఖుషి అండ్ జోషి నాన్న మీ నీ వర్క్ తల్లి. ఖుషి అండ్ జోషి. ఖుషి అండ్ జోషి ఓకే వర్డ్లెస్ బుక్ కదా? ఓకే షీల్ చేశారా? వర్డ్లెస్ బుక్ కదా. ఓకే నెక్స్ట్ నిస్సీ అండ్ కుట్టి. నిస్సీ కుట్టి ఓకే. నిస్సీ కుట్టి మీ వర్క్ ఏది? ఓకే చేయలేదా? సరే ఈరోజు వర్క్ చేసుకొని రండి. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఓకే నెక్స్ట్ నీరజ్ అండ్ మాన్యత. నీరజ్ అండ్ మాన్యత. నీరజ్ అండ్ మాన్యత మీరు ఈరోజు వర్క్ చేశారా? నిన్న మీరు రాలేదు కదా పిల్లలు, నిన్న మీరు రాలేదు కదా, ఈరోజు వచ్చారు. ఓకే ఈరోజు వర్క్ చేసుకొని రండి రేపు. ఓకేనా నీరజ్ అండ్ మాన్యత? రేపు వర్క్ చేసుకొని రండి. ఓకేనా పిల్లలు? ఓకే నెక్స్ట్ నితిన్ ఆరామ్. మీరు వీడియో ఆన్ చేయలేదు. ఓకే నెక్స్ట్ పావని. ఓకే పావని వర్క్ చేసావా తల్లి? ఓకే సరే రేపు రేపు వర్క్ చేసుకొని రా. ఓకేనా ఈరోజు వర్క్ రేపు చేసుకొని రా తల్లి. ఓకేనా? ఓకే నెక్స్ట్ లిస్సీ. ఓకే చూపించు తల్లి. ఓకే వెరీ గుడ్. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ నాన్న. వెరీ గుడ్ చాలా బాగుంది. ఓకే నెక్స్ట్ ప్రశస్తిని. ప్రశస్తిని తల్లి నీ వర్క్ ఏది? నీ వర్క్ చూపించు. చేసావా వర్డ్లెస్ బుక్? నేను అక్క చెప్పింది. ఓకే సరే తల్లి ప్రశస్తిని ఈరోజు ఈరోజు లెసన్ విని ఈరోజు వర్క్ రేపు చేసుకొని రా. ఓకే ఓకే తను కంగారు పడిపోయి. ఓకే నెక్స్ట్ రాణి.
రాణి బ్లెస్సీ బ్లెస్సీ షేరింగ్ కంప్యూటర్ సౌండ్ స్టాప్ చేసామా ఇందాక షేరింగ్ కంప్యూటర్ సౌండ్ షేర్ చేసావు కదా అది స్టాప్ చేయాలి అవునమ్మా అదే పైన చూడ పైన షేరింగ్ కంప్యూటర్ ఉందమ్మా చూడు ఒకసారి అది ఆఫ్ చేసాయి స్టాప్ చేయి ఆ స్టాప్ లేదా స్టాప్ షేరింగ్ ఉందమ్మా స్టాప్ షేరింగ్ ఆ స్టాప్ షేరింగ్ కొట్టమ్మా అది ఓకే ఇప్పటివరకు వచ్చాము ఓకే ప్రణుతి ఎలిజబెత్ ప్రశస్తిని చాలా మంది ఇంకా నేమ్స్ మార్చుకోలేదు నేమ్స్ మార్చుకోండి ఓకే రూత్ అండ్ జోసెఫ్ రూత్ అండ్ జోసెఫ్ ఓకే తెలి మీ వర్క్ చూపించండి వర్డ్లెస్ బుక్ తయారు చేశారా వావ్ భలే ఉంది ఓకే 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 చాలా బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యూ ఓకే సామ్ జియన్ ఓకే వావ్ చాలా బాగుంది తల్లి వెరీ గుడ్ సూపర్ ఓకే అన్నిట్లోనూ అన్ని ఏంటి ఏంటి అని రాసావా వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యూ ఓకే శామ్యుయల్ రేచల్ అండ్ జోయల్ వెరీ గుడ్ శామ్యుయల్ రేచల్ అండ్ జోయల్ మీ వర్డ్లెస్ బుక్స్ ఏవి ఒక నిమిషం ఏంటి నానాసెంట్ ఓకే నానా ఓకే రేపు ఓకే షూర్ థ్యాంక్ యూ విల్ డూ ఓకే వెరీ గుడ్ మేక్ షూర్ యూ డూ యువర్ హోంవర్క్ టుమారో ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే నెక్స్ట్ ఓకే సోఫియా జాస్మిన్ ఓకే షారన్ ఓకే షారన్ కే లైన్ గా వెళ్దాం షారన్ కే మీ వర్డ్లెస్ బుక్ ఏవి ఒక నిమిషం ఏదో చెప్పాలనుకున్నా కదా అన్మ్యూట్ చేస్తా ఏది నాన్న మీ వర్డ్లెస్ బుక్స్ ఏవి సారీ తల్లి నాకు నిజంగా ఏం వినిపించట్లేదు మాటలు ఓకే నాన్న ఓకే ఓకే తల్లి ఓకే నెక్స్ట్ సోఫియా జాస్మిన్ సోఫియా సోఫియా జాస్మిన్ ఓకే దగ్గర పెట్టినానా ఓకే ఓకే చాలా బాగుంది నానా గాడ్ బ్లెస్ యూ తల్లి చాలా బాగుంది ఇంకా ఓకే నెక్స్ట్ సోనికా అండ్ జయంత్ సోనికా అండ్ జయంత్ ఓకే వెరీ గుడ్ చాలా మంది చేసుకొచ్చారు అయితే ఓకే వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న చాలా బాగుంది ఓకే సౌజన్య జూపుడి ఓకే నాకు తెలిసి నువ్వు నిన్న రాలేదు కదా తల్లి నువ్వు నిన్న రాలేదు ఓకే నేను నిన్న అటెండెన్స్ చేసినప్పుడు నువ్వు రాలేదు ఓకే ఈరోజు లెసన్ విని ఈరోజు లెసన్ నువ్వు రేపు వర్క్ చేసుకొని రా నానా ఓకే రోజు రా ఓకేనా ఓకే స్టైలీ అండ్ మిలోని స్టైలీ అండ్ మిలోని ఓకే ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ ఓకే బుక్ చేసుకోవచ్చు వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ ఇంకా పుష్టి జోషి ఓకే గాడ్ బ్లెస్ బుక్ చాలా బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యూ తల్లి ఓకే ఖుషి జోషి
పిల్లలు మీరు అందరూ ఈ రోజు వర్క్స్ చేసుకొచ్చారు కదా, మరి మీరు అందరూ దేనికి ఎప్పటికప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, ఓకేనా? ఓకే ఖుషి జోషి చూపించు తల్లి. ఓకే మీరు అయిపోయింది. ఓకే విద్యాసాగర్ అండ్ మహిమ, విద్యాసాగర్ అండ్ మహిమ, విద్యాసాగర్ అండ్ మహిమ. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా బాగుంది నాన్న. ఓకే ఓకే వర్షిణి, వర్షిణి కే, వర్షిణి కే. మహిమ చాలా బాగుంది, విద్యాసాగర్ చాలా బాగుంది, వర్షిణి ఓకే. కలర్స్ గీసి బుక్ చేసావు నాన్న. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి, చాలా బాగుంది. ఓకే 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 పిల్లలు, కారల్ నేను దాకా వీడియో ఆఫ్ చేసావు, ఇప్పుడు ఆన్ చేసావు. ఓకే చూపించినాను. ఓకే ఓ వావ్ వావ్. ఓకే ఓకే నైస్ నైస్. ఓకే వైట్ ఉండాలి, రెడ్ తర్వాత వైట్ ఉండాలి. ఓకే ఓకే గుడ్ పెన్ చూసాను. ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే పిల్లలు దేవుని మహాకృప బట్టి మీరు అందరూ మీ మీ వర్క్స్ చేసుకొని వస్తున్నారు. మీరు అందరూ దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను బట్టి దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, ఓకేనా పిల్లలు? సరే ఈ రోజు మరి మనం లెసన్ లోకి వెళ్ళిపోదామా? ఓకే పిల్లలు ఓవర్ టు నిమ్మక్క. హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్, బ్లెస్సీ అక్క, బ్లెస్సీ అక్క చెప్పండి అక్క, అక్క వినిపిస్తుంది అక్క. ఓకే ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారు కదా? రోజు మనం చక్కగా వాక్యం నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో మనకు సహాయం చేస్తున్నాడు. అంతేకాకుండా మీరు వర్క్ భలే చేస్తున్నారు పిల్లలు. నిజంగా మనకి ఈ వర్క్ చేసే సమయంలో మనకి ఎప్పుడు అయితే వర్కింగ్ డేస్ లో అయితే ఏదైనా కావాలంటే మమ్మీ డాడీ వెంటనే షాప్ కి వెళ్ళిపోయి అన్ని మనకి తెచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు మరి అలాంటి సమయం కూడా లేదు, కానీ మనకి ఆశపడి ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు కాబట్టి మనకు వర్క్ చేయాలని ఆశ ఉంది కదా పిల్లలు. అందుకే దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, అది ఎట్లా చేయాలి అనేది, ఆ వర్క్ మనకి ఎలా చేయాలని దేవుడు చక్కటి జ్ఞానం ఇస్తున్నాడు. మీరు చేయగలుగుతున్నారు, అందరి బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. పిల్లలు నాకు చాలా సంతోషంగా ఉంది, దీనిని బట్టి మనం వాక్యం చక్కగా నేర్చుకుంటున్నాం కదా. అయితే ఈ రోజు కూడా లెసన్ వినండి, ఈ రోజు వాక్యాన్ని కూడా మీరు చక్కగా శ్రద్ధగా నేర్చుకుందాం పిల్లలు, సరేనా? అందరు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుందామా, చిన్ని ప్రార్థన చేద్దాం వాక్యం కొరకు. ఏసయ్యా నాతో మాట్లాడేసయ్యా అని చెప్పి చిన్న ప్రార్థన చేద్దాం, ఎందుకంటే ఇంకెవరు అటు ఇటు చూడకూడదు చక్కగా. పిల్లలు అబ్బాయి మోకరించారు కొంతమంది పిల్లలు అయితే, చాలా సంత ఏసయ్యా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించింది గాక. మరి ప్రార్థన చేద్దామా. దేవా మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ ఉదయ కాలంలో ఎంతవరకు తండ్రి నీ కృపను మాకు మెండుగా ఉంచినందుకు నీకు స్తోత్రములు. గత కొద్ది దినములుగా తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా బిడ్డలు చక్కగా నేను మహింపరచడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములయ్యా. ప్రతి లెసన్ కూడా నేర్చుకుని దానికి ఇచ్చిన హోంవర్క్ చక్కగా చేయడానికి వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇలాగిన తండ్రి ఎన్ని దినములు ఈ కార్యక్రమం జరగవలసినదో ప్రభా, అన్ని దినములు ప్రభా ఏ ఆటంకం లేకుండా చక్కగా ప్రభా బిడ్డలు నీ వాక్యం నేర్చుకుని ప్రభా నీ అందు భయభక్తులు కలిగి చిన్న వయసులోనే సమూయేలు ఎలాగైతే నీ స్వరాన్ని విన్నాడో ప్రభా, అలాగున్న ప్రతి ఒక్కరు కూడా నీ స్వరమును వినగలిగే కృపను అటు ధన్యతను దయచేయండి. ఏదైనా చెప్పుకొని యొక్క వాక్య భాగాన్ని నీ పాదము చెంత పెట్టుకుంటూ మా కొరకు త్వరగాలని యేసుక్రీస్తు వారి నామములు అడిగి ప్రార్థిస్తున్నావు మా తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. ఓకే పిల్లలు, ఈ రోజు మనం ఒక మంచి మిషనరీ గురించి మనం నేర్చుకుందాం. మనం ఒక మిషనరీ లెసన్ నేర్చుకుందామా పిల్లలు? నేర్చుకుందాం, మీకు అందరికి ఇష్టమేనా? ఓకే పిల్లలు,
ఇక్కడ మీకు ఎవరికి అనిపిస్తున్నా మీకు ఇక్కడ విలియం కేరీ గారు ఉన్నారు కదా పిల్లలు. ఈ రోజు మనం విలియం కేరీ గారి గురించి మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. నేను పిల్లలు ప్రతిరోజు మన వాక్యంలో మన బయట నుంచి అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు ఒక మిషనరీ గారి గురించి మనం నేర్చుకున్నాం పిల్లలు. మొట్టమొదటిగా చక్కగా అసలు బైబుల్ ఎందుకు చదవాలి, బైబిల్లో ఏ విషయాలు రాయబడి ఉన్నాయి అనేది మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. అలాగనే బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయనేది కూడా మనం తెలుసుకున్నాం. బైబిల్ తెలుసుకుని బైబిల్ బాగా మనం చదివితే మనకి దేవుడు ఎలాంటి బహుమానాలు ఇస్తాడో కూడా మనం తెలుసుకున్నాం కదా. అలాగే మరి బైబిల్ గురించి ఇతరులకి మాటలు లేకపోయినా ఆ రంగుల ద్వారా ఇతరులకి సువార్తను ఎలా ప్రకటించాలో కూడా నేర్చుకున్నాం పిల్లలు. అయితే ఈ ప్రపంచం అంతా కూడా సువార్త ప్రకటించాలని ఒక వ్యక్తి ఎంతగానో ప్రయాసపడ్డారు. ఆయన విలియం కేరీ గారు పిల్లలు. ఒకసారి గట్టిగా పేరు చెప్పండి మీరు. విలియం కేరీ గారు పిల్లలు చెప్పండి గట్టిగా. సరే ఈయన ఈయన తల్లిదండ్రులు ఎడ్మండ్ ఎలిజబెత్ గారు. అయితే ఈయన పాల్స్మరి గ్రామంలో ఈయన ఉండేవాళ్ళు పిల్లలు. వీళ్ళు చాలా పేద కుటుంబానికి పేద కుటుంబస్తులు. అయితే ఈయన చిన్న వయసులోనే చదువుకోవడానికి 5 మైళ్ళ దూరానికి చాలా దూరం వెళ్ళి స్కూల్కి వెళ్ళి వాళ్ళు చదువు నేర్చుకునేవాళ్ళు. చాలా కష్టమయ్యేది. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత చదువుకోవడానికి కూడా వెళ్ళలేక ఆయన ఇంటి దగ్గరే ఒక వ్యక్తి దగ్గర ఒక షాప్ యజమాని దగ్గరికి వెళ్ళి మరి బూట్లు షూస్ ఎలా కుట్టాలో ఆయన నేర్చుకున్నాడు పిల్లలు. అతని దగ్గర ఆయన జాయిన్ అయ్యాడు. ఆ కంపెనీలో అతను పని చేస్తా ఉన్నాడు. ఈ షూస్ కుట్టడం ఆయన మొదలు పెట్టాడు పిల్లలు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు 14 సంవత్సరానికే అతను ఎంత స్కూల్కి వెళ్తూ మరి ఇంటి దగ్గర మరి తన చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఎంత ప్రయాసపడ్డాడంటే హీబ్రూ లాటిన్ భాషలు కూడా ఆయన నేర్చుకున్నాడు పిల్లలు. మనమైతే చదువుకుంటున్నాం అందరూ కూడా సరిగ్గా మార్కులు తెచ్చుకోలేకపోతున్నాం కదా. కానీ ఈయన చాలా ప్రయాసపడ్డాడు. ఎందుకు ప్రయాసపడ్డాడు అనంటే చిన్న వయసులోనే ప్రతిరోజు చర్చికి వెళ్ళడం, చర్చిలో పాస్టర్ గారు చెప్తున్న వాక్యాన్ని నేర్చుకొని ప్రతిరోజు కూడా తను ఇంకా నేను చాలా విషయాలు నేర్చుకోవాలని గొప్ప ఆసక్తి అతను కలిగి ఉండేవాడు పిల్లలు. అతనికి 17వ సంవత్సరం వచ్చేసరికి ఆయన దేవుని గురించి బాగా తెలుసుకున్నాడు పిల్లలు. 17వ సంవత్సరం వచ్చేసరికి దేవుని గురించి ఆయన బాగా తెలుసుకున్నాడు. ఆయన ఏసే శిలువ దగ్గరకు వెళ్ళారు. ఆయన పాప క్షమాపణ ఏసేలో పొందుకొని ఆయన రక్షణ పొందుకున్నారు. బాప్తిసం తీసుకొని దేవుని కోసం నిలబడిపోయారు పిల్లలు. ఎప్పుడు చిన్న వయసులోనే యవన జీవితంలోనే మరి మనం కూడా ఈ వయసులోనే ఇప్పుడే మనం ఏసైన అన్ని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి? ఆయన మన పాపాలని శుద్ధి చేసి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి మన కోసం ఆయన వచ్చారు. అది మనం నమ్మితే చాలు పిల్లలు. ఈయన నమ్మాడు, వెంటనే ఏసు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాడు పిల్లలు. అలాగే మరి ఏసైని గురించి దేవుని గురించి నేను తెలుసుకున్నాను, నేను తెలుసుకోవడమే కాదు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అతనికి గొప్ప ఆశ ఉండేది పిల్లలు. అయితే ఏమన్నారు తెలుసా, సువార్తను విశ్వసించుట ప్రతి ఒక్కరి బాధ్యత అయినప్పుడు సువార్తను ప్రకటించుట ప్రతి విశ్వాసి యొక్క కర్తవ్యం. మరొకసారి, సువార్తను విశ్వసించుట ప్రతి ఒక్కరి బాధ్యత అయినప్పుడు సువార్తను ప్రకటించుట ప్రతి విశ్వాసి యొక్క కర్తవ్యం. నువ్వు సువార్తను విశ్వసించావు, ఏమని విశ్వసించావు? నా కొరకు ఏసయ్య ఈ భూలోకానికి వచ్చారు, నా కొరకు సిలువలో ఆయన రక్తం కార్చారు, గాయం పొందారు, నా కొరకు సిలువలో ఆయన ప్రాణం పెట్టారు, ఆయన సమాధి చేయబడ్డారు, 3వ దినాన తిరిగి లేచారు, పునరుద్ధారుడైపోయాడు, మళ్ళా తిరిగి రాబోతున్నారు, నన్ను కూడా ఆయన రాజ్యంలోకి తీసుకువెళ్తాడు అని సువార్తను నేను విన్నాను, నేను విశ్వసించాను. అయితే నీ ఒక్కడే పరలోక రాజ్యానికి వెళ్తావా? అందరూ వద్దా, అందుకే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆయన ఆశ. సువార్తను ప్రకటించిన ప్రతి విశ్వాసం యొక్క కర్తవ్యం. ఈ రోజు నువ్వు ఏసేని గురించి నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీ కర్తవ్యం ఏంటి పిల్లలు? ఏసేని గురించి తెలుసుకున్న నీ కర్తవ్యం ఏంటి? ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించుట. నేను తెలుసుకున్నాను కదా సువార్తను ఎలా ప్రకటించాలి. చిన్న చిన్న పిల్లలు కాబట్టి చిన్న చిన్న రంగులు చూసి ఒక్కొక్క రంగు ద్వారా నువ్వు ఏసేని గురించి చక్కగా అర్థమయ్యేలాగా బోధించచ్చు కదా పిల్లలు. అయితే ఈయన అనుకున్నారు చాలా మంది ఇతర దేశాలకి ఏసీ అంటే ఎవరో తెలియని దేశాల్లో మరి తెలియని గ్రామాల్లో ఆ ప్రాంతాల్లో దేవుని గురించి సువార్తను ప్రకటించాలని అందరికీ ఆశ ఉండేది. కానీ ఎవరు వెళ్లే వాళ్ళు కాదు.
అయితే విలియం కేరీ గారు మాత్రం ఈయన ఈ విలియం కేరీ గారు మాత్రం నేను వెళ్తాను అని ఆయన అన్నారు పిల్లలు. 1973 ఆయన జూన్ 13 లండన్ నుంచి ఇండియాకి బయలుదేరారు పిల్లలు. మనం ఈ రోజు ఫ్లైట్ లో వెళ్ళడానికి చాలా ప్రయాసపడిపోతున్నాం కదా, కొంచెం కొంచెం ఒక రోజు రెండు రోజు ప్రయాణానికి. కానీ ఈ యొక్క పెద్ద షిప్ లో 4-5 నెలలు ప్రయాణం చేశారు పిల్లలు. నిజంగా ఎంత కష్టమో కదా, కానీ ఆయన కష్టం అనుకోలేదు. ఎందుకనంటే ఒక భాష నేర్చుకుంటే ఒక భాష ప్రాంతీయ ప్రజలకే నేను సువార్తం ప్రకటించవచ్చు, కానీ అనేకమైన భాషలు నేను నేర్చుకుంటే అందరికీ నేను సువార్తం ప్రకటించవచ్చు కదా అని అనుకుని ఈయన ఈ షిప్ లో చాలా 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 రకాల భాషలు నేర్చుకున్నాడు పిల్లలు. అక్కడ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, హాయ్ బాగున్నారా, మీరేం చేస్తున్నారు, ఏ ఊరు నుంచి వస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చక్కగా మాట్లాడుతూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వాళ్ళ భాష నేర్చుకునేవాడు పిల్లలు. మనమైతే చిన్న వయసు బాబు రోజు ఏబిసిడి రాయమంటారు మమ్మీని, రాయి మమ్మీ అంటారు కదా కొంతమంది. అమ్మో అలా కాదు పిల్లలు, మన చిన్నప్పటి నుండి టీచర్ ఏం చెప్తున్నారు అన్ని నేర్చుకుని అన్ని హిందీ ఇంగ్లీష్ తెలుగు మన స్కూల్లో నేర్చుకుంటున్నాం. ఇంకా ఇంకా అనేక రకాల భాషలు మనం నేర్చుకుంటే అందరికి సువార్త మనం ఏసీని గురించి తెలియపరచచ్చు కదా. అలాగే ఇతని కూడా తాను తెలుసుకున్న సత్య సువార్తను అందరికి చెప్పాలని ఆయన బోట్లో ఖాళీగా ఆడుకుంటూ నిద్రపోలేదు. ఈ రోజు మనకి కూడా చాలా సమయం ఉంది కదా, ఇంట్లో కూర్చుంటున్నాం కదా, అయితే మనం ఎంతసేపు ఆడుకోవడం, మరి ఇంకా సెల్ ఫోన్ చూడడం, టీవీ చూడడం ఇట్లా కాదు, కానీ దేవుని గురించి ఎలా ప్రకటించాలి అనేది మనం నేర్చుకోవాలి. అందుకే ఈ క్లాసెస్ పెట్టారు అంకుల్ గారు కదా పిల్లలు. కాబట్టి ఇప్పుడు మనం ఏం ఇతను ఏం చేస్తారు, నేను సరదాగా అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళు పెట్టిన తినేసి హ్యాపీగా పడుకోవచ్చు కదా అనుకోకుండా తన నిద్ర మానేసుకొని అందరినీ పలకరిస్తూ అందరి దగ్గరికి వెళుతూ ఊరికి ముచ్చట్లు వేసుకోలేదు, కానీ వాళ్ళ భాషను అతను నేర్చుకున్నాడు పిల్లలు. అందుకే ఎవరు సహాయం చేశారు, సొంత నాలెడ్జ్ కాదు కానీ దేవుడే తనకి సహాయం చేశాడు పిల్లలు. అనేక రకాలైన భాషలు తను నేర్చుకున్నాడు. ఆ నేర్చుకుని తన ఇండియా దేశానికి వచ్చేసిన తర్వాత అక్కడ మొట్టమొదటిగా ఈ బెంగాలీ భాషలోకి బైబిల్ తర్జుమా చేయగలిగాడు పిల్లలు. నిజంగా ఇండియాకి రాగలిగాడు, ఇండియాకి రావడమే అతను ఎంత ప్రయాసపడ్డాడంటే, అమ్మో ఈ ప్రాంత ప్రజలకు అసలు బైబిల్ గురించి తెలియట్లేదు, సువార్త తెలియదు, వాళ్ళ భాషలో వాళ్ళు ఇక బైబిల్ చదువుకోలేకపోతున్నారు అయ్యో అని చాలా బాధపడిపోయాడు. బాధపడిపోయి వాళ్ళందరికీ కూడా నేను ఎలాగైనా కానీ ఈ బైబిల్ వారి చేతులతో వాళ్ళు పట్టుకొని చదవాలని ఆశ కలిగి వాళ్ళందరికీ కూడా ప్రకటించాలనుకున్నాడు. బెంగాలీ భాషలోకి మొట్టమొదటిగా ఈ బైబిల్ ను తర్జుమా చేయగలడు. అలాగే సిరిపురంలో కూడా ప్రింటింగ్ మిషన్ స్కూల్ ని ఆయన స్థాపించాడు. హిందీ, మరాఠీ, సంస్కృతం భాషలు ఇంకా అనేకమైన భాషలు ఆయన నేర్చుకున్నాడు పిల్లలు. ఈ సిరిపురంలో మరి ఈ యొక్క భాషలు అన్ని కూడా నేర్చుకుంటే అందరికి ఈజీగా సువార్తం ప్రకటించవచ్చు కదా అని అక్కడ ఒక స్కూల్ ని కూడా నిర్మించారు పిల్లలు. ఈ స్కూల్ కి వచ్చే వాళ్ళందరికీ కూడా అన్ని రకాల భాషలు నేర్పిస్తూ హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని నేర్పిస్తూ కూడా మరి ఈ యొక్క బైబిల్ కూడా నేర్పిస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రింటింగ్ మిషన్ కూడా ఆయన నిర్మించాడు పిల్లలు. ఈ ప్రింటింగ్ మిషన్ నిర్మించేటప్పుడు అతని దగ్గర అంత సహాయం లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ కొంచెం సహాయం చేస్తా ఉంటాడు. హుబ్లీ నుంచి ఆయన తెచ్చుకొని అక్కడ ప్రింటింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేశాడు పిల్లలు. ఎందుకంటే బైబిల్ తర్జుమా చేసి వదిలేయడం కాదు కానీ తనే ముద్రించి అందరికీ కూడా దానిని ప్రకటించాలని. సిరంపురంలో ఓకే. మరి అలాగే అక్కడ ఏం చేశారు, 1800 ఫాస్ట్ బుక్ మాథ్యూని మత్తయి సువార్తను ఆయన తర్జుమా చేయగలిగాడు పిల్లలు. అంతేకాకుండా 1888 ప్రింట్ ఇన్ తెలుగులోకి ఆయన తెలుగులోకి బైబిల్ ను ప్రింట్ చేయగలిగారు. ఆ యొక్క ముద్రణ యంత్రం ద్వారా, ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా దాని ద్వారా, మరి 1888 తెలుగులోకి ఆయన తర్జుమా చేయగలిగారు పిల్లలు. అది సాధ్యం మనకు అంతగానే, ఒక వచనం ఇచ్చి దాని ఇంగ్లీష్ లో, హిందీలో, మరాఠీలో మనం రాయనట్టు మనం రాయగలమా, రాయలేము. ఎవరి దగ్గరికో వెళ్ళా బా ఒక వచనం మాత్రమే నేర్చుకోలేదు కానీ బైబిల్ అంతా కూడా అతను చదివి అక్షరాన్ని నేర్చుకుని ఆ భాష నేర్చుకుని ఆ బైబిల్ చదివి ఇతరులకు కూడా అర్థం అవ్వాలని బైబిల్ తర్జుమా చేయడం మొదలు పెట్టాడు పిల్లలు. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే 1812 ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ అగ్నిలో ఆఫ్ అయిపోయింది పిల్లలు, కాలిపోయింది పిల్లలు. చాలా విచారకరమైన సంగతి, ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది. ఆ కాలిపోయిన సమయంలో ఎన్నో బైబిల్స్ ముద్రించారు, ఎన్నో రకాల భాషల్లో అవన్నీ కూడా చక్క ప్రాక్టీసెస్ ఉన్నాయి పిల్లలు.
అయితే ఆ రోజు అనుకోకుండా జరిగిన ఆ యొక్క అగ్ని ప్రమాదంలో అన్ని కాలిపోయి మనం కూడా ఏదైనా మనకు విలువైనది చాలా ఇష్టమైనది అక్కడ పెట్టకూడదు కాలిపోయిన పోయినా ఎవరైనా దొంగిలించినా ఎంత బాధపడతామో కదా, కానీ అన్నిటికంటే విలువైన పుస్తకాలు ఈ పరిశుద్ధ గ్రంథములు అందులో కాలిపోయింది. చాలా విచారం. అతను వచ్చి చెప్తున్నాడు, ఇదిగో మీ ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది అనేసి పిచ్చి వన్లాగా ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకొని వచ్చాడు. అది చూసి తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే అతను అలా కూర్చు కృంగిపోయి అలా కూర్చుండలేదు, కానీ శ్రమలో నువ్వు కృంగినట్లా నువ్వు చేత కాని వాడవగదువు అని చెప్తాడు. అయితే అతను శ్రమలో కృంగిపోలేదు, ప్రభువా నా దేవుడు ఉన్నాడు నాకు సహాయం చేస్తాడు అని ముందుకు లేచాడు. ఇంకా నేనేం చేయాలని ప్రయాసపడ్డాడు. ప్రయాసపడుతూ ఇంకా నేను చాలా రకాల భాషలు నేర్చుకుని అందరికి నేను ఎలాగైనా సువార్తను ప్రకటించాలి, అందరి చేతుల్లో బైబిల్ ఉండాలనుకున్నాడు. 44 భాషల్లో ఆయన మరి ఒక నేర్చుకున్నాడు బైబిల్ తర్జుమా చేయాలని ప్రయాసపడ్డారు. అయితే ఇక్కడ ఈ అగ్నిలో కాలిపోయింది కదా ప్రింటింగ్ ప్రెస్. తన స్నేహితులు కొంతమంది అందరూ కలిసి కొంత డబ్బును అతను పంపించారు. మళ్ళీ కొత్త ప్రింటింగ్ ప్రెస్ ను అతను నిర్మించగలిగాడు పిల్లలు. అయితే న్యూ టెస్ట్మెంట్ ట్రాన్స్లేషన్ ఇంటూ 28 లాంగ్వేజెస్ లో అతను న్యూ టెస్ట్మెంట్ ని ట్రాన్స్లేట్ చేయడం చెప్పడం కూడా మా పిల్లలు మన ఒక వచనాన్ని కూడా మనం ట్రాన్స్లేట్ చేయలేం, కానీ 28 భాషల్లో అతను ట్రాన్స్లేట్ చేయగలిగారు పిల్లలు. ఇంకా చూద్దామా టోటల్ బైబిల్ ట్రాన్స్లేషన్ 17 లాంగ్వేజెస్ లో అతను మొత్తం న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ ని అతను మరి తర్జుమా చేయగలడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు. ప్రతి రాత్రి కూడా ప్రతి పగలు కూడా తింటున్నాడు తాగుతున్నాడు అలసిపోతున్నాడు, అయినా అదేమీ కాకుండా దేవుని సన్నిధిలో కూర్చొని అతను బైబిల్ ని ఒక్కటే ఆశ ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి అందులో సత్యాన్ని గ్రహించాలి అని అతను ప్రయాసపడ్డాడు పిల్లలు. తన ప్రయాస ఫలితంగా 1832 సంవత్సరంలో బైబిల్ వాజ్ ప్రింటెడ్ ఇన్ 45 లాంగ్వేజెస్ లోకి బైబిల్ ని ప్రింట్ చేయడం జరిగింది పిల్లలు. మరి ఇంకా చూద్దామా ఇంకేం చెప్తున్నాడంటే సమస్యల మీద మనసు పెడితే నీవెన్నడూ ప్రభువుని సేవింపలేవు. సమస్యల మీద మనసు పెడితే నీవెన్నడూ ప్రభువును సేవింపలేవు. నిజంగానే ఈ విలియం కేరీ గారు మరి తను ఈ ఇండియా దేశానికి రావడానికి తన భార్య సహకరించలేదు, కానీ ఎంత ప్రయాసపడ్డాడు మన కుటుంబంలో అక్కడికి వెళ్దాం మరి పరిచయం చేద్దాం సేవ చేద్దాం రమ్మన్నప్పుడు మొత్తాన్ని తన భార్య కూడా సహకరించి తన భార్య ధోరతి సహకరించి వచ్చింది. అయితే తన అక్కడ ఇండియా దేశానికి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల వయసు చిన్న వయసున్న తన కుమారుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఎవరు కూడా తన కుమారుని పాతి పెట్టాలి కూడా ఎవరు లేరు. అతనేమో విలియం కేరీ గారు దూర ప్రాంతం ఉన్నారు. తన భార్య తన కుమారుడు 3 దినాలు తన ఇంటి వద్దనే పెట్టుకుంది. 4 దినాన ఇంకొకరు వచ్చి సహాయం చేశారు పాతి పెట్టడానికి. ఆమె పిచ్చిది అయిపోయింది, ఏంటి నా పరిస్థితి, నా తోబుట్టుల్ని అందరిని వదిలిపెట్టి ఈ దేశం నా దేశం కాని దేశానికి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఎవరు నాకు లేరు, నా భర్త దూరంగా ఉన్నాను, నా బిడ్డ చనిపోయాడని చాలా కృంగిపోయి పిచ్చిది అయిపోయింది. ఆ సమస్యలను కూడా తను ప్రక్కన పెట్టాడు. సమస్యల మీద మనసు పెడితే నీవన్నాడు ప్రభువుని సేవింపలేవు అన్నాడు. అంతే అతను అన్నాడు అవన్నీ ప్రక్కన పెట్టి దేవుణ్ణి చూశాడు. అలాంటి పరిస్థితుల్లో మరేమైంది ఇక్కడ 1812 సంవత్సరంలో తన ప్రింటింగ్ ప్రెస్ అంతా కాలిపోయింది. తను ఎంతగానో ప్రయాసపడి కష్టపడి నిద్రహారం మానేసి బైబిల్ తర్జుమా చేశాడు. తర్జుమా చేసిన బైబిల్ పుస్తకాలు అన్ని కూడా కాలిపోయినాయి. నిజంగా ఒక పుస్తకం పోతే మళ్ళీ మనం రాసుకోగలమా, అసలు రాయలేం కదా. కానీ తను ఏం చేశారు మొత్తం బైబిల్ మళ్ళీ తను రాయడం ప్రారంభించారు పిల్లలు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన చేశారో తెలుసా, చెప్తున్నారు నువ్వుల నూనెతోటి ఒత్తిని తయారు చేసి ఆ మంటలో బైబిల్ చదివేవారట. అయితే ఒక వ్యక్తి తన స్నేహితుడు క్యాండిల్స్ కంపెనీ ఉండేది, అప్పుడు అందులో నుంచి క్యాండిల్స్ తీసుకొచ్చి అతనికి గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు ఆ క్యాండిల్ వెలుగులో అతను బైబిల్ చదవడం తర్జుమా చేయడం ప్రారంభించారు పిల్లలు. ఇంకా ఏం చెప్తున్నారంటే దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు, దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు. మరొకసారి చదువుదామా, దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు, దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు. దేవునికి మహిమ కలిగిన గాక మనం ఏం చేయాలంట, మరి ప్రతి ఒక్కరు ఈ ప్రపంచం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునిని తెలుసుకోవాలని మనం గొప్ప కార్యాన్ని మనం తలపెట్టాలి పిల్లలు. మరి ఆ రోజు విలియం కేరీ గారు ఏం తలపెట్టారంటే దేవుని కొరకు నేను ఏదైనా గొప్ప పని చేయాలి, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా దేవుని వాక్యాన్ని చదవాలి ప్రతి ఒక్కరు అనుకున్నారు. తనది కాని తన దేశాన్ని వదిలిపెట్టి భారతదేశానికి వచ్చారు. ఈ దేశంలో మనము ఈ రోజు
ఈ తెలుగులో ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నాం అంటే దానికి ఎవరు పిల్లలు కారకులు? మరి విలియం కేరీ గారు కదా పిల్లలు. ఈరోజు మరి మరి నువ్వు ఎవరికైనా ఒక కారు నిలబడ్డావా? ఎవరికైనా నువ్వు సువార్తను ప్రకటించావా? నీ ద్వారా ఎవరైనా రక్షించబడ్డారా? మనమైతే ఒకళ్ళ గురించి ఆలోచిస్తాం కానీ ఈ ప్రపంచం అంతటి వరకు ఆలోచిస్తా ఉన్నారు. ఈయన ముద్రణ యంత్రాన్ని ఒక హుబ్లీ నుంచి తీసుకొస్తా ఉన్నప్పుడు ఆ నది దగ్గర ఒక సిచ్యువేషన్ ఒక సన్నివేశాన్ని ఆయన చూశారు. ఏంటి అని అంటే అక్కడ ఒక పెద్ద కట్టెలు ఉన్నాయి, దాని మీద చనిపోయిన వ్యక్తి ఉన్నాడు, దాని మీద ఒక స్త్రీని పడుకోబెట్టేశారు. వాళ్ళందరూ కూడా అరుస్తా ఉంటే ఆ మంటల మధ్యలో ఆ స్త్రీ భార్య చనిపోయింది. చూసారు చాలా బాధపడి, ఏంటి భయంకరమైన పరిస్థితి అనుకున్నాడు. అలాగనే అక్కడ ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే వాళ్ళు రొక్కుబడులు చేసుకునేవాళ్ళు. రొక్కుబడులు చేసుకున్నప్పుడు మరి ఆ మగపిల్లలు అయితే ఉంచుకునేవాళ్ళు, తర్వాత ఆడపిల్ల పుడితే ఆ నదిలో పాడాడు. ఇలాంటివన్నీ చూసి చాలా బాధపడ్డాడు. ఏంటి భారతదేశం ఇంత భయంకరమైన పరిస్థితిలో ఉందని బాధపడ్డాడు. చాలా దేవుని ప్రార్థన చేసుకొని భారతదేశంలో గొప్ప కార్యాన్ని ఆయన కల్పెట్టాడు. ఈ రోజు సతీ సహగమనం లేదు పిల్లలు, దేవుని మహిమ కలిగిన గాక. స్త్రీలు ఎవరు ఆడపిల్లలు ఎవరు కూడా బయటకు వెళ్ళి విద్యను అభ్యసించే వాళ్ళు కాదు. ఈయన వచ్చిన తర్వాతే మనలాగా మన స్త్రీలందరం కూడా ఆడపిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తున్నాం అంటే ఆ యొక్క గొప్ప మరి గొప్ప మహిమ ఎవరికి? దేవునికే. అయితే దేవుడు విలియం కేరీ గారిని వాడుతున్నారు. దాని వల్ల మనం ఈ రోజు స్కూల్కి వెళ్ళాము, చక్కగా చదువుకోగలుగుతున్నాం పిల్లలు. మరి అలాగే ప్రింటింగ్ ప్రెస్ ఆయన కనుక్కున్నారు, రైల్ ఇంజన్ మరి ఆయన కనుక్కున్నారు, ఇంకా ఇంకా మరి ఇవన్నీ చూసి భారతదేశం ఈయన పేరు మీద ఒక స్టాంప్ కూడా ముద్రించారు పిల్లలు. చాలా గొప్ప సంగతి కదా. ఈ రోజు నిన్ను చూసి దేవుడు ఏం చెప్తున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని నువ్వు అనిపించుకుంటావా? ఒకరోజు చెప్తున్నాడు దేవుడు, మరి నీవు నా కోసం ఏం చేస్తున్నావు, ఏమి చేస్తావు అని అడుగుతా ఉంటాడు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ జీవ కిరీటాన్ని ఇచ్చే ముందు నేను అడుగుతూ ఉంటాడు, నువ్వు నా కోసం ఏం చేస్తావని. అయితే ఈరోజు మనం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాము? ఆ రోజు ఆయన అంత ప్రయాసపడితేనే మన చేతిలోకి బైబిల్ వచ్చింది కదా. మరి ఈరోజు ఆ బైబిల్ మనం చదువుతున్నామంటే అది దేవుని కృప. ఈ తెలుగులో మనకు అర్థమైన భాషలోనే మనం చదువుతున్నాం అంటే అది దేవుని కృప. మరి ఇంకా చాలా మంది చేతుల్లో ఈ బైబిల్ లేదు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో లేదు. మరి వాళ్ళందరూ కూడా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చదవాలంటే మనం బాగా చదువుకొని దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకొని అందరికి అర్థమయ్యే భాషలో బైబిల్ తర్జుమా చేయడానికి మనం సహకరి. అంతవరకు మనం వెళ్ళకపోయినా అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి. మనం ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క ఒక పండగ వచ్చేసరికి మనం ఎన్నో బట్టలు కొత్త కొత్త కొనుక్కొని కేకులు కొనుక్కొని ఇంకేవేవో చేస్తాం కదా. అయితే మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి చేతులు ఈ బైబిల్ ఉండాలని ఒక్కొక్కరికి మనం బైబిల్ బహుమానంగా ఇద్దాం. ఈరోజు మనం ఇంట్లో ఉన్నాం కదా, మనం బయటకు వెళ్ళినప్పుడు ఈ గొప్ప పని మనం చేద్దాం. అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి ప్రభువా. నేను బయటకు వెళ్ళినప్పుడు ఎవరికైనా నేను బహుమానంగా నేను ఇవ్వాలి ప్రభువా అని చెప్పేసి మనం అడుగుతాం పిల్లలు. అలా మన అందరూ కూడా చేద్దామా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన చేతిలో ఈ తెలుగు బైబిల్ ఉంది అని అంటే కేవలం ఆయన మహాకృప. ఈ విలియం కేరీ గారు తన కుటుంబాన్ని అంతా వదిలిపెట్టాడు, తన భార్యను పోగొట్టుకున్నాడు, తన పిల్లలను పోగొట్టుకున్నాడు, నిస్సహాయత స్థితిలో ఉన్నాడు. కానీ అవన్నీ ప్రక్కన పెట్టేసి సమస్యల మీద మనసు పెడితే నీవన్నాడు ప్రభువుని సేవింపలేము అని చెప్తున్నాడు. కాబట్టి మనకున్న సమస్యలన్నీ ప్రక్కన పెట్టి కేవలం దేవుడినే మనం చూద్దాం. దేవాది దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లని అనుకుంటున్నావేమో కానీ చిన్నపిల్లమైనా నిన్ను వాడుకోవడం దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రోజు నన్ను నువ్వు వాడుకో ప్రభువా అని అన్న వాళ్ళందరూ చేతి పైకెత్తా ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. ఎవరైతే వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు, నన్ను నువ్వు వాడుకో ప్రభువా అన్న వాళ్ళందరూ నీ చేతి పైకెత్తాను. ప్రభువా నీకే వేలాది వందనములు స్తుతులు స్తోత్రం లేదు. ఇది ఎలానా ప్రభువా, నువ్వు మా చేతిలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం పదా. ఎన్నోసార్లు నిర్లక్ష్యంగా తండ్రి ప్రభువా దాన్ని మేము ప్రక్కన పెట్టాము ప్రభువా, మమ్మల్ని క్షమించుకుని అడుగుతున్నాం తను. ఇక్కడ నుంచి ప్రభువా మేము ఆ గ్రంథాన్ని మేము చదివి దానిలోని సత్యాన్ని గ్రహించి ప్రభువా నువ్వు మా కొరకు దిగివచ్చినావని, మా పాపముల కొరకు శిలువలో నువ్వు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినావని, అతి త్వరలో నువ్వు మా కొరకు రాబోతున్నావని, మమ్మల్ని అందరినీ కూడా నీ పరలోక రాజ్యాన్ని చేర్చుకోబోతున్నావని, దేవుడిలో కూర్చుని పెట్టుకున్నందుకు నీకు ఇస్తున్న జీవ కిరీటాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించు. చేయవచ్చిన ప్రతి బిడ్డను నీకు సమర్పిస్తూ మా కొరకు త్వరగా రాలైన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్ణామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. పిల్లలు మరి చక్కగా వాక్యాన్ని విన్నారు కదా. అయితే నేను మీకు ఒక ఎస్ఎల్ హోంవర్క్ ఇస్తున్నాను. ఏంటంటే మీరు ఒక చిన్న బైబిల్ తయారు చేయండి,
చేసి దాంట్లో మీరు ఏం చేస్తారంటే మనం అంతే ఈ బైబిల్ అంతా మనం రాయలేం కదా, నేను రాస్తున్నాను శ్యామలకు కూడా మత్తయి సువార్త నుంచి స్టార్ట్ చేసి అప్పుడే మత్తయి సువార్త మార్క్ సువార్త కూడా అయిపోయి లోకాల్లోకి వచ్చింది. నేనైతే కీర్తనలు నేను స్టార్ట్ చేశాను రాయడానికి, మనం ఇంత పని చేయలేం కానీ ప్రభువా నేను ఇచ్చిన వాక్య గ్రంథాన్ని రాస్తాను ప్రభువా అని. అయితే ఇప్పుడు మీరేం చేస్తారంటే మన అందరికి వచ్చిన కంటత కీర్తనలు 23 అధ్యాయాన్ని మీరేం చేయాలి, రేపు మీరు చిన్నది చిన్న సైజు లో బైబిల్ తయారు చేయండి, దాంట్లో 23 కీర్తన రాసి పేజ్ దానిలో అంటించండి ఒక బైబిల్ లాగా, ఇలా మనం తిరగేస్తూ దాన్ని చదువుదాం. అది రేపు పొద్దున మీరు అనేక మందికి దాన్ని పంచి పెట్టాలి. మరి చేద్దాం, మరి అలా హోంవర్క్ మనం చేద్దామా? గాడ్ బ్లెస్ యు పిల్లలు, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న విలియం కేరీ పాట మీద మరి యాక్షన్ కూడా చేశారు పిల్లలు, అది కూడా వీడియో వేద్దాం అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్లెస్సి. ఓకే పిల్లలు బ్లెస్సి అక్క వీడియో విలియం కే అవునక్క అది కూడా ప్లే చేద్దాం. సరే అక్క ప్లే చేస్తాం. ఓకే పిల్లలు బెన్నీ పెడతాడు బెన్నీ నువ్వు అన్ని మాటలు మాట్లాడేసాక బెన్నీ ప్లే చేస్తాడు బ్లెస్సి. సరే అక్క ఓకే. అయితే మీది స్పాట్ లైట్ పెట్టినాక మీది స్పాట్ లైట్ ఉంచుతాను. సరే నువ్వు మాట్లాడ మంత్లో. సరే సునీల్ అక్క ఒక నిమిషం, మనం మనకి సునీల్ అక్క ఈరోజు సునీల్ అక్క నిన్న మనం నేర్చుకోలేదు కదా కండస్థ వాక్యం, అది దేవుడు లోకం ఎంతో ప్రేమించును. ఓకే పిల్లలు అందరికి నేను నా వాయిస్ నా వీడియో కనిపిస్తుంది కదా, అందరు నా తమ్ము చూపించండి మీ తమ్ము చూపించాలి త్వరగా. వెరీ గుడ్, ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే నేను ఇప్పుడు రెడీ 1 2 3 అంటాను, ఎవరు ఫాస్ట్ గా చెప్తారు ఓ ఎస్ ఎస్ జీసస్ అన్నది నేను చూస్తాను. ఓకే రెడీ 1 2 3 ఆర్ యు రెడీ పిల్లలు? ఓ ఎస్ ఎస్ జీసస్ ఏ గోల్డ్ మ్యాన్ చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి ఆర్ యు రెడీ పిల్లలు? ఓ ఎస్ ఎస్ జీసస్. ఓకేనా, నిన్న కంఠస్థ వాక్యం మళ్ళీ ఒక్కసారి నేర్చుకుందామే. ఓకే మీ 5 ఫింగర్స్ ఉన్నాయి కదా, అందరు మీ చేతి చూపించండి నాకు. నాకైతే 2 చేతులు ఉన్నాయి, నేను ఒక హ్యాండ్ చూపిస్తున్నాను మీకు. వెరీ గుడ్ అమ్ము, మీకు కూడా వాండ్ ఉంది, దానికి బోల్డ్ ఫింగర్స్ ఉన్నాయి, 5 ఫింగర్స్. ఓకే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, యోహాను 3:16. మళ్ళీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, యోహాను 3:16. ఒకసారి నేను ఒకసారి చెప్తాను, మీరు ఒకసారి చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, యోహాను 3:16. అర్థమైందా అందరికి? అర్థమైందా? నాకు మీ తమ్ చూపించండి. నాకు అయితే ఇంకొంతమందికి అర్థం కాలేదు అనుకుంటా, ఒకసారి మళ్ళీ చెప్పమంటారా? ఓకే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, యోహాను 3:16. ఓకేనా, ఇప్పుడు నేను ఒక చిన్ని గేమ్ పెడతాను అన్నమాట. ఏంటంటే నేను ఏ ఫింగర్ అయితే చూపిస్తానో ఆ ఫింగర్ మీరు ఇంటి దగ్గర చెప్పాలి. ఓకేనా, మీరు చెప్పాలి. ఓకేనా, ఇదేంటిది? దేవుడు. ఇదేంటిది? లోకమును. ఇదేంటిది? ఎంతో. ఇదేంటిది? ప్రేమించెను. ఇదేంటిది? యోహాను 3:16. ఓకేనా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, యోహాను 3:16. ఓకేనా, ఇదేంటి ఈ ఫింగర్? ఏంటి లోకమును? ఇది ఎంతో. ఇది ప్రేమించెను. ఇది యోహాను 3:16. ఓకేనా పిల్లలు, ఇవాళ మనం నేర్చుకున్న కంటెక్స్ట్ వాక్యం ఏంటి అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, యోహాను 3:16.
ఓకేనా పిల్లలు, అందరికి వచ్చిందా అయితే మీ థమ్స్అప్ చూపించండి అక్క, మాకు వచ్చింది అక్క, గుర్తు వచ్చేసింది అక్క, గుర్తు పెట్టేసుకుంటాం అక్క అంటే ఒకసారి మీ థమ్స్అప్ చూపించండి. కొంతమందివే కనిపిస్తున్నాయి. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా పిల్లలు, అయితే ఈవేళ మనం నేర్చుకున్నాం కదా ఈ విలియం కేరీ లెసన్ నుంచి. అయితే మనం అంకుల్ మన కోసం విలియం కేరీ మీద ఒక సాంగ్ సాంగ్ రాశారనమాట. ఆ సాంగ్ మనం ఇప్పుడు విందాం. ఓకేనా, ఎంతమంది రెడీగా ఉన్నారు పిల్లలు సాంగ్ వినడానికి? అక్క వద్దక్క, ఆకలి వేస్తుంది, వెళ్ళిపోదాం అక్క అంటారా? విందామా సాంగ్? విందామా? టైం కూడా అయిపోయింది కదా, రేపు చదువుతారా? సరే అక్క, అలాగే అక్క. ఓకే ఓకే పిల్లలు, సరే ఈరోజు ఇప్పటి వరకు మీరు అందరూ చక్కగా అన్ని విషయాలు నేర్చుకున్నారు కదా, వెరీ గుడ్ పిల్లలు. ఈరోజు సరే నేను ఈరోజు కూడా మీకు అటెండెన్స్ వేశాను. ఓకేనా, అటెండెన్స్ వేశాను, రోజు వస్తూ ఉండండి. ఈరోజు మనకి జోకర్ బాబాయ్ వచ్చి మంచి మంచి విషయాలు నేర్పించారు కదా, అలాగే మనం చక్కని గేమ్ కూడా ఆడుకున్నాం కదా పిల్లలు. రేపు కూడా మీరు కరెక్ట్ టైంకి 11 o'clock ఎగ్జాక్ట్ గా వస్తే మనం ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు, సరేనా? సరే మనం ఇప్పుడు క్లోజ్ చేసేసుకున్నాము. మన మధ్యలో శ్యామ్లక్క ఉన్నారు, శ్యామ్లక్క మనకి ఫైనల్ ప్రేయర్ చేస్తారు. ఏంటన్నావు? శ్యామ్లక్క ఫైనల్ ప్రేయర్ అక్క. అందరం చేతులు జోడిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో నాయన మరి ఈ మధ్యాహ్న సమయంలో బిడ్డలందరూ చేరి నిన్ను స్తుతించటానికి ఆరాధించటానికి నాయన మరి ఈ రీతిలో అనేక విషయాలు తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అలాగే నేను ఒక మిషనరీ గురించి, అది కూడా విలియం కేరీ గారి గురించి తండ్రి, భారతదేశం కొరకు ఆయన ఎంత కష్టపడి ఉన్నారో ప్రభా, ఎంత శ్రమించి ఉన్నారో, అలాగే బైబిల్ని తర్జుమా చేయటంలో ఆయన ఎంత మరి నిద్ర లేక, ఆహారం లేక, ఆరోగ్యం బాగోకపోయినా అనేక విషయాలు కుటుంబ విషయాల్లో సఫర్ అవుతూ కూడా తండ్రి నేను మరి బైబిల్ అనువదించి మాకు ఇచ్చినటువంటి గొప్ప ప్రతులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన చనిపోయినా కూడా తండ్రి ఆయన జ్ఞాపకాలు మేము ఇంకా చెప్పుకుంటున్నాము అని అంటే ప్రభా ఆయన ఎంత ఆశ్రయింపబడి ఉన్నారు ప్రభా. మేము కూడా తండ్రి అనేక రీతిలో మీ సన్నిధిలో వాడబడటం మీరు మాకు నేర్పించండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అలాగే విన్న బిడ్డలందరము మేమందరము కూడా తండ్రి ప్రతిసారి కూడా ప్రభా మేము ఎవరిని కలుసుకుంటున్నా నాయన మరి నీ సువార్త చెప్తూ ముందుకు వెళ్ళగలగటానికి సహాయం చేయండి. అలాగే ప్రభా మేము కూడా తండ్రి మాకు అందుబాటులో ఉన్న అనేక బైబిల్స్ ను తండ్రి ఇతరులకు ఇవ్వగలగటానికి తండ్రి గొప్ప ఆలోచన మీరు మాకు ఇచ్చారు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రోజు ఎవరైతే పార్టిసిపెంట్స్ గా ప్రభు ఇక్కడ విన్నారో ప్రభా, ప్రతి ఒక్కరూ కూడా తండ్రి మరి విలియం కేరీ గారి యొక్క ఆదర్శాలతో ముందుకు వెళ్ళగలగటానికి సహాయం చేయండి ప్రభా. మరి వాక్యం చెప్పడానికి తండ్రి మరి ఆరోగ్యాన్ని ఇచ్చి బలాన్ని ఇచ్చిన నిమ్మిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మన ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ప్రభా మరి మేనేజ్ చేస్తూ ఉంటుండగా తండ్రి, ప్రోగ్రామ్ అంతా కూడా ప్రభా ప్రిపేర్ చేస్తూ ఉంటుండగా అన్నను బట్టి కూడా నీకు వేలాది వందనాలు ప్రభా. అలాగే అన్న ద్వారా మీరు మా అందరికి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే బ్లెస్సింగ్ కూడా ప్రత్యేకించి మీ చేతుల్లో పెడుతున్నాం. అలాగే అమృత పాట నేర్పించి ఉంటుండగా అందుని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. సునీలాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, తను నేర్పిన వాక్యాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా అలాగే నేను ప్రతి ఒక్కరిని బట్టి మీరు ప్రత్యేకించి దీవించిన ఎంతో మంది పెద్దవాళ్ళు కూడా వింటూ ఉన్నారు ప్రభా, వారందరి ప్రార్థనలు ఇక్కడ ఎంత అవసరమైనట్టుండగా తండ్రి, వారందరిని బట్టి కూడా నీకు వందనాలు నాయన. నీ చిత్తమైతే మరలా రేపు ఉదయ కాలంలో తండ్రి ఈ రీతిలోనే కలుసుకొని ఇంకా అనేక మంది బిడ్డలు చేరి నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా మీరే ఆశీర్వదింప చేయమని అడుగుచ్చు. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామములో మిక్కిలి వినేంత బ్రతిమలాడి వేడుకొంచు నామ తండ్రి. పరలోకమందన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందన నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరిన గాక, మందిన ఆహారము నేడు మాకు దయచేయము, మెడలు అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుంచి తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయినవి తండ్రి. కుమార పరిశుద్ధాత్ముల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా నీడగా ఉండి సంరక్షించును గాక. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఈరోజు చాలా మంది వచ్చారు, దాన్ని బట్టి నేను ఏం సూచిస్తున్నాను, థ్యాంక్ యూ. రేపు కూడా మీరు ఎగ్జాక్ట్ గా 11 o'clock కి వచ్చేయాలి. ఓకేనా, బాయ్ బాయ్ పిల్లలు, బాయ్.
పిల్లలందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, పిల్లలందరూ కూడా జాగ్రత్తగా వినండి. పరిస్థితి ఏంటంటే మీ పేర్లు మీరు రీనేమ్ చేసుకోవాలి. స్టార్టింగ్ వచ్చినప్పుడు మేము అందరూ రీనేమ్ చేస్తున్నాం, క్యాపిటల్స్ లో మీ పేరు రీనేమ్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, స్క్రీన్ టచ్ చేయండి. స్క్రీన్ టచ్ చేస్తే స్క్రీన్ అక్కడ పార్టిసిపెంట్స్ టచ్ చేయండి. పార్టిసిపెంట్స్ టచ్ చేసిన తర్వాత మీ పేరు టచ్ చేయండి. మీ పేరు టచ్ చేయక రీనేమ్ అని కొట్టండి. రీనేమ్ బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్ క్యాపిటల్ లెటర్స్ లో మీ పేరు రాయాలి. క్యాపిటల్ లెటర్స్ పెద్ద అక్షరాలతో రాయండి. అది ఆ డిలీట్ చేసేసి క్యాపిటల్ లెటర్స్ మీ పేరు రాయండి. కొంతమంది క్యాపిటల్స్ లో ఉన్నాయి, పర్వాలేదు. ఎప్పుడైనా కట్ అయిపోతే మళ్ళీ చేయాలి. మధ్యలో ఇంటర్నెట్ కట్ అయిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ మీరు పేరు రీనేమ్ చేస్తుండాలి క్యాపిటల్ లెటర్స్ లో. అందరూ చేయండి. స్టైలీ అండ్ మిలోనీ చేయాలి, రమ్య చేయాలి, శామ్యుయల్ అండ్ రేచల్ చేయాలి, రీనేమ్ చేయండి, రెబెకా చేయాలి. క్యాపిటల్ లెటర్స్ చేయండి. క్యాపిటల్ లెటర్స్ అందరికి నా క్యాపిటల్ లెటర్స్ కనబడాలి. చార్మి క్యాపిటల్ లెటర్స్ లో రీనేమ్ చేయమ్మా. ఇంకెవరు రీనేమ్ చేయండి? పావని అందరు క్యాపిటల్స్ లో. జోయన్ లిల్లీ కూడా మీ పేరు రీనేమ్ చేయండి క్యాపిటల్ లెటర్స్ లో. క్యాపిటల్ లెటర్స్ లో ఎండ్ అని ఫుల్ రాయకలే, ఎన్ రాస్తే చాలు, ఎండ్ అని పూర్తిగా రాయకలేదు, జాయ్ ఎన్ అని రాస్తే చాలు. స్క్రీన్ టచ్ చేయండి. పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళండి. మీ పేరు టచ్ చేయండి, రీనేమ్ టచ్ చేయండి, క్యాపిటల్ లెటర్స్లో రాయండి. రమ్య ఇంకా రాయలేదు, రమ్య క్యాపిటల్స్లో రాయాలి. స్క్రీన్ టచ్ చేయి. స్క్రీన్ టచ్ చేసి అది రమ్య. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ రెబకా ఇంకా రాయలేదు, క్యాపిటల్స్లో రాయాలందరూ కూడా. రాసారా? వీడియో ఆన్ చేయని వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా క్యాపిటల్స్లో రాయాలి. మాకు మేము అటెండెన్స్ రాస్తున్నాం అన్నమాట, అందుకోసం మాకు అవసరం. మీరు వీడియో ఆన్ చేస్తే మంచిది. మీరు ఆ వీడియో ఆన్ చేయకపోవడం వల్ల ఏంటంటే మీరు ఎవరో మాకు తెలియదు. ఓకే, తెలియపోయినా పర్వాలేదు, కానీ మీ పేర్లు మాత్రం మా క్యాపిటల్స్లో మీరు రీనేమ్ చేస్తుండాలి. రైట్, బ్లెస్సీ. ఇంకా ఫైనల్ గా ఇంకేమైనా ఉంటే చెప్పేసి. ఓకే పిల్లలు, ఈ రోజు ఫస్ట్ వచ్చిన వాళ్ళ నేమ్ అనౌన్స్ చేద్దాము, లాస్ట్ లో క్లాప్స్ కొట్టించుకుందాం అనుకున్నాం కదా. ఈ రోజు ఫస్ట్ విద్యాసాగర్ అండ్ మహిమ వచ్చారు. అంకుల్ ఒకసారి విద్యాసాగర్ అండ్ మహిమ ని స్పాట్లైట్ పెట్టరా? ఒక నిమిషం. ఓకే, వాళ్ళ పేర్లు అలాగే ఉంటాయి కదమ్మా. విద్యాసాగర్ లేదే, చూడమ్మా ఎలా ఉంచో, ఒకసారి చూసి చెప్పమ్మా ఎలా ఉందో. విద్యాసాగర్ అండ్ మహిమ ఉందా? ఒకసారి చేసి చూసి చూడమ్మా. నేను హోస్ట్ చేస్తాను, నువ్వు చేయమ్మా. ఓకే చూడమ్మా. ఓకే విద్యాసాగర్, మహిమ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు ఫస్ట్ వచ్చారు, అంటే మీన్ ఈ జూమ్ యాప్ మీటింగ్ లోకి మీరు ఈ రోజు ఫస్ట్ వచ్చారు. రోజు కూడా ఇలాగే త్వరగా రండి పిల్లలు. ఓకేనా? ఓకేనా? అందరూ ఒకసారి విద్యాసాగర్ మహిమ కోసం గట్టి క్లాప్స్ కొడతారా? వెరీ గుడ్. ఓకే, ఎగ్జాక్ట్ 11:00 మీరు అందరూ కూడా ఇలాగే రావాలి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్ పిల్లలు, థ్యాంక్ యూ. మీకు ఒకవేళ మీ ఫ్రెండ్స్ ని చూడాలి అనిపిస్తే కనుక ఇలా సైడ్ కి తిప్పుతూ ఉంటే మీకు కనిపిస్తా ఉంటారు మీ ఫ్రెండ్స్. స్క్రీన్ మీద టచ్ చేసి లీవ్ మీటింగ్ అని పెడితే మీరు మీటింగ్స్ బయటకు వెళ్ళిపోతారు. పిల్లలు ఎవరైనా చూడాలంటే స్క్రీన్ ని జరుపుతూ ఉంటే మీకు అందరు కనిపిస్తూ ఉంటారు. అందరిని మీరు చూసిన తర్వాత లీవ్ మీటింగ్, స్క్రీన్ టచ్ చేసి లీవ్ మీటింగ్ అని కొడితే బయటకు వెళ్ళిపోతారు. ఓకే,
ఓకే.